ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం గణాయ గణపతి ఆవృతమిజ్ఞానయతేన రచన శ్లోకంలో తేనేదమావృతం అని ఉన్నది. తేన అంటే దాని చేత ఇదం ఇది ఆవృతం తప్పివేయబడినది. ఆ సహంతాత వృతం ఓటల్లి కవర్ ఆవృతం వృత్తాంతం గర్భం. శిశువు టోటల్లీ కవర్ అయి ఉంటారు కదా శిశువు. ఇంకా సిమిలర్లీ ఇది దాని చేత కవర్ అయింది. రెండు ప్రణవంశే దాని చేత అంటే ప్రణవం, ఇది అంటే ప్రణవం. కానీ నవం ఏదో పెట్టుకోవాలి కదా. పేద అంటే దాని చేత, దేని చేత కామే తెలుసుకోవడం కదా. కామ కామ ఏక క్రోధ ఏక కామే కామము చేత ఇది ఆవృతమైంది. ఇదే చెప్పలేదు. మీద రెండు శ్లోకాల్లో కూడా కామదేశ క్రోధేశ అక్కడ కూడా ఇది అనే మాట అసలు ఏమీ లేదు. అక్కడ భూమి నాలుగుతాయి దృష్టాంతం, యథాదృతో మరేమిట దృష్టాంతం, విషయం దే మామృతో గర్భ దృష్టాంతం, యథా దేన ఇదమామృతం. అదేవిధంగా ఆ కామల చేత కామము చేత ఇది తప్పు చేయగలిగింది. ఐదే ఉంది చెప్పలేదు. మనం నిరూపిస్తాం లేదు, ఆ ఇంజనీర్ పురిపిస్తున్నారు. ఇంకొనస్తే ఇదం శబ్దవాక్యం ఇదం మనం మీరు ఆ పరిశ్లోకంలో చెప్పారే ఇది తప్పు చేయబడింది. ఏంటంటే ఇది ఏదో కామేనా ఉంటుంది, ఏనాటి కామేనా తెలుసుకునే ఉంది. ఏదైతే కామని చేత కామన్న చేత ఆవరింపబడిపోయిందో ఆ ఇది ఏమిటి అని ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాను. ఏదో తెలిసిన జ్ఞానం ఆవృతం జ్ఞానం ఇదం ఆవృతం అన్నారే కానీ ఆ ఆవరింపబడింది ఏమిటో చెప్పలేదు. అది మళ్ళీ సరిగ్గా మళ్ళీ సందేహానికి కాదులేని విధంగా మళ్ళీ ఆవృత శబ్దాన్ని రిపీట్ చేసి ఇది ఆవరింపబడింది, జ్ఞానము ఆవరించబడింది. ఆవృతం జ్ఞానం జ్ఞానము తప్పి లేదు. దేని చేత అంటే ప్రతి ఒక్కరు ఏకైనా కామన్ ఈ కామన్ చేత జ్ఞానం తప్పు లేదు. ఇప్పుడు చూడండి, మనిషి అజ్ఞానంతో పుట్టారు అంటే పుట్టుకతోటి జ్ఞానము తప్పు వేయబడి పుడతారు. అయితే ఈ జ్ఞానాన్ని అనావృతం చేయాలి. ఆ కప్పివేసిన ఆ తెరని ఆ పరదాన్ని తొలగించేసి ఇది ఎలాగంటే ఈ సామెత మనకి ఇంగ్లీష్ నుంచి చెప్తుంది సామెత. అక్కడ వీళ్ళు కొక్కేళ్ళు పెంచుతారు, కొక్కేళ్ళు గొర్రెలో పెంచుతారు. గొర్రెల పెంపకం వీళ్ళు ఎగ్రికల్చర్ అని అంటారు. వీటన్నింటినీ ఎగ్రికల్చర్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. పశువుల మీద ఎగ్రికల్చర్ అది కూడా ఎగ్రికల్చర్ పశువుల ఎగ్రికల్చర్ అవుతుందని నాకు అర్థం కాదు. సో ఈ గొర్రెల పెంపకం అని చేస్తారు. ఆ గొర్రెలకి బొచ్చు దొరుకుతుంది. ఆ బొచ్చు ఏం చేస్తుందంటే కళ్ళు కావాలి. అలా జరిగిపోతుంది. తెలియని ఊరు ఓవర్ 1.9 ఆ ఊళ్ళో దాని కంటికి అర్థంగా వచ్చేస్తుంది, కనపడవచ్చు.
అది ఇంకో జగనాలు కూడా అసలు అంత నీళ్ళు వచ్చేస్తుంది. అప్పుడు ప్రత్యేకంగా దాన్ని కట్ చేయాలి. అలా వచ్చిందేమో ఈ సాగుతాన్ని నేను అనుకుంటున్నాను. ఇది నీరు ఓవర్ మనసుతో నాయ అని ఇంగ్లీష్ లో అంటారు. అంటే అజ్ఞానము తప్పు చేయట మనల్ని మనమే మోసగించుకుంటా, మనల్ని మనమే వంచుకుంటా, మన శ్రేయస్సును మనమే తప్పు చేసుకుంటా అనేది మన జీవితాల్లో ఉంది. ఇది ఏదో వేదాంతం మాటలు ఇలాగే ఉంటాయని అనుకోండి. ఒక్కొక్క వేదాంతం మాటలు ఇలాగే ఉంటాయి కానీ దానితో మనం అటువంటి డిస్టెన్స్ పెట్టుకోకూడదు. వేదాంతం మాటలు ఇలాగే ఉంటాయి అంటే అప్పుడు ఆల్రెడీ మీరు డిస్టెన్స్ క్రియేట్ చేసేసాను. అలాగే మీరు ఫిలాసఫీ అన్నారంటే డిస్టెన్స్ క్రియేట్ చేసేసాను. దిస్ ఇస్ ఫిలాసఫీ ఎక్కువ, దిస్ ఇస్ వేదాంతం ఉండవు కానీ దిస్ ఇస్ లైఫ్. ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇప్పుడు ఇంట్లో ఒక రహస్యం ఏంటంటే మనము ఈశ్వరుని ఎందు మనం మనుగడను సాగిస్తూ ఉన్నాం. మనకి లోపల బయట ఈశ్వరుడే ఉన్నాడు, అంతర్ బహిష్ట ఈశ్వరుడు తప్ప ఇంకేమీ. కానీ మనకి ఈశ్వరుడు లోపల కారణాలు బయట కాదు. అది ముఖ్యంగా ఈశ్వరుడు కారణం ఈశ్వరుడు కనపడతాడేమో ఒక అనుమతిస్తుంటారు, ఈశ్వరుడు కనపడతాడేమో అని ఇంకొక రైల్లో బస్సు ఎక్కి కోరు తిరుగుతూ ఉంటాడు. వీరికి కనపడదు, వాడికి కనపడదు. ఎక్కడ కనండి పోనీ ఈశ్వరుడు ఎక్కడ వైకుంఠంలో ఉన్నాడంటే కనపడలేదంటే ఐదు మంది వస్తాయి. ఈశ్వరుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు, విడిచి కనపడు వాడికి లోపల విడిచి వరకు కనపడు బయట విడిచి వరకు కనపడు. కారణం ఏంటి అంటే వీరి చూపులో దోషం ఉందని మీరు ఒప్పుకోవాల్సింది. ఉన్నది వస్తువు ఉండి కనపడకపోతే ఉంటే వీరి చూపు దోషము అంటే చూపుని కవర్ ఏదో చేసేస్తూ ఉన్నాడు, చూపుని కవర్ చేసేస్తాం. కాబట్టి మనము ఏ జగత్తుని చూస్తూ ఉంటాం, దేనితో చూస్తాము అంటే మనం అనుకుంటే కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూస్తాం మనసాక్షి మనసాక్షితే మూలాంగంలో ఉంది. ఇప్పుడు మనస్సుతో చూస్తాం, మనస్సుతో వింటాం, విద్యుత్ మనస్సుతో విద్యుత్ జనరల్ గా అంతఃకరణం దాంతో చూస్తాం, దాంతో వింటాం. మనస్సుని శంకరం ఎలా వర్ణించాలంటే అక్కడ ముఖ్యంగా ఉదాహరణలో ఇప్పుడు దేవుడు చీకట్లో ఉన్నారు, దేవుడు చీకట్లో కూర్చుని ఉన్నారు. కూర్చుంటే చీకట్లో పదార్థాలు ఏమీ ఇస్తాను కనపడకపోతే మీరు ఇప్పుడు ఏం చూస్తారు? లైట్ వేస్తారు. లైట్ వేస్తే మీరు పదార్థాలను చూస్తున్నాను అని అనుకుంటారు. పదార్థాలను ఏమీ చూస్తారు పదార్థాలని ఇప్పుడు అంతకుముందు ఏం చూడలేదు, మీకేం కనపడలేదు. లైట్ వేసాక ఏదో కనపడుతుంది. కాబట్టి అంతకుముందు ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి పదార్థముల లైట్ గా లైట్ పదార్థంలో గతంలో ఉంది కాబట్టి గతాన్ని నేను చూస్తున్నాను అనాలి. ఎందుకంటే గతం అంతకుముందు ముందు ఇప్పుడు ఉంది, గతం యొక్క ఉనికిలో మార్పు ఉండాలి. మార్పు ఎక్కడ వచ్చింది? అంతకుముందు చూడలేదు ఇప్పుడు చూస్తున్నారు, అంతకుముందు దీపం లేదు ఇప్పుడు దీపం వస్తుంది. కాబట్టి మార్పు దీపం. కాబట్టి చూడలేకపోయిన స్థితి నుంచి చూడగలిగే స్థితిలో తీసుకొచ్చింది ఏంటి? దీపం. అంటే ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటి? దీపాన్ని చూస్తున్నాను. దీపం అంటే కాంతి నష్టం, ప్రకాశాన్ని చూస్తున్నాను. కళ్ళు ప్రకాశాన్ని చూస్తుందండి, కొండలేం చూస్తుంది కళ్ళు. కొండలే కొండ ఫిజికల్ ఫీల్ కదా, కళ్ళు చాలా సూక్ష్మాన్ని సూక్ష్మమైనటువంటి పరిస్థితి. కంట్లో పట్టుకు వచ్చే అవసరం లేదు, సమయంలో చూస్తుందా? కాబట్టి కన్నుకి కొండకి సంయోగం కలగదు, కొండకి కనుకి సంయోగం కలుగుతుంది కలగదు. కన్నుకి దేనితో సంయోగం కలుగుతుంది? కాంతితో సంయోగం కలుగుతుంది. ఇప్పుడు కొండ మీద ఎలా వచ్చారనుకోండి, ఇది కొండ వింటుందా శబ్దాన్ని వింటుందా? శబ్దాలు కొండలు ఎందుకు కదా అక్కడ పదార్థం అవుతుంది. కన్ను ఇది మోసం మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సార్థం నా ఆల్ మిస్టేక్స్ మీరు కన్నుకి వచ్చేటప్పుడు అన్ని మిస్టేక్స్ చేస్తాను. అందుకే చెవి దృష్టాంతం ఇస్తాను. ముక్కు పువ్వుని వాసన చూస్తుందా? పువ్వు యొక్క గంధాన్ని వాసన చూస్తుందా? గంధాన్ని వాసన చూస్తుందా? చెవి కొండ దిగాదు ఇది చెవి. చెవి కొండని వింటుందా? కొండ యొక్క ధ్వనిని కొండని చూపించిన శబ్దాన్ని వింటుందా? శబ్దాన్ని వింటుంది. ఇప్పుడు చెప్పండి, కన్ను ఘటాలను చూస్తుందా? ఘటన నుంచి రిఫ్లెక్ట్ అయిన కాంతిని చూస్తుందా? కాంతినే కాంతినే. కాబట్టి మీరు చూసి కాంతి ఓకే
ఇప్పుడు నేను చెప్తున్నాను మనస్సు మనస్సు అనేది ఉంది బుద్ధి బుద్ధి అనేది బుద్ధి ఉన్నది ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కాన్ని చూద్దామంటే తెలుసుకోవాలి శబ్దాన్ని విన్నామంటే తెలుసుకోవాలి ఇప్పుడు బుద్ధి లేదు అంటే ఏదో నిద్రపోతున్నారో లేకపోతే ఏకాగ్రతలో ధ్యానంలో ఉన్నారో ఏదో చేస్తున్నారు బుద్ధి లేదు ఏది తెలియట్లేదు బుద్ధి అంతా తెలియదు కదా బుద్ధి వచ్చింది తెలుస్తారు అంటే ఇప్పుడు ఈ తెలివి రూపంగా ఏది వచ్చిందన్నమాట బుద్ధి వచ్చింది ఘట రూపముగా ఎదుగుతుంది కాంతియే ఘట రూపాన్ని సంతరిస్తుంది కాంతియే పట రూపాన్ని సంతరిస్తుంది అంతే కదా అలాగే బుద్ధియే విశేష జ్ఞానముల రూపాన్ని పొందుతుంది ఘట జ్ఞానంగా ఎదుగుతుంది ఘటం అవుతుందా బుద్ధి అవుతుందా బుద్ధి అవుతుంది ఘటం ఘటం ఏదవుతుందని అక్కడ బుద్ధి ఉంది ఏమీ అవ్వదు ఎలాగైతే దీప కాంతియే మీకు ఘటాకారాన్ని పొంది జగజ్ఞానం కలిగిందో అది దాని దృష్టాంతం సరిగ్గా అదే విధంగా బుద్ధియే ఘటాకారాన్ని పొంది మీకు ఘటజ్ఞానం కలిగింది కాబట్టి ఘటజ్ఞానం కలిగిన సందర్భంలో మళ్ళీ అడుగుతారు ఘట రూపాన్ని మీరు చూసిన సందర్భంలో మీరు దేన్ని చూస్తున్నారు ఘటాన్నా రూపాన్నా రూపాన్ని అంటే రూపం అంటే కాంతిని కాంతిని చూస్తున్నాం ఘటాన్ని కాదు రూపం కాంతిని చూస్తున్నాం సరే ఘట సంయుక్తమైన కాంతిని చూస్తున్నాం అలాగే ఘట జ్ఞానం కలిగిన సందర్భంలో మీరు సాక్షిగా ఎవరు చూసేది ఘటాకారాన్ని పొందిన బుద్ధినా లేక ఘటాన్న ఘటాకారాన్ని పొందిన బుద్ధి మీరు ఘటాన్ని ఎన్నడూ చూడాలి రెండేళ్ళు వచ్చినా ఘటాన్ని చూడకండి ఘటాన్ని చూసి పనే లేదు మీరు జగత్తును ఎన్నడూ చూడండి మీ మనస్సు పొందిన ఆకారాన్ని మీరు చూస్తూ ఉంటారు మనస్సమని బుద్ధం బుద్ధం అంటున్నాను అర్థమైన లేదని దీన్ని ప్రదీప ఇస్తాను నేను ఆ దృష్టాంతం చూసి ముఖ్యమైన వేరే చేస్తున్నాను శంకర్లు భాష్యంగా ఇచ్చేస్తాను ప్రదీప ఇస్తాను సో కాబట్టి మనసాశ్రమం మనసా పక్షి బుద్ధి ద్వారా చూస్తారు బుద్ధి ద్వారా వింటారు అంటే ఆ చూపు అనే ఆకారాన్ని పొందిన బుద్ధిని మీరు దర్శిస్తారు శబ్దము అనే ఆకారాన్ని పొందిన బుద్ధిని మీరు దర్శిస్తారు బుద్ధియే దీపము అంతే కదా ఘటాకారాన్ని పొందిన దీపాన్ని నిర్పిస్తారు ఘట దీపం అంటే కాంతి అలాగే ఘటాకారాన్ని పొందిన బుద్ధిని నిర్పిస్తారు కాబట్టి బుద్ధియే దీపము ఇది పరిస్థితి ఇప్పుడు ఆ బుద్ధి మీద ఒక పరదా వెక్కించారనుకో అప్పుడు మీరు తీసుకుందంతా కూడా ఆ పరదాలోంచి తీసుకోండి ఆ పరదాలే కామన కామనలే పరద అంటే ఏమవుతుందంటే మనము వ్యక్తి బోరెడ్ తృది తృది కత్తిన డిజైర్ కత్తిన డిజైర్ లో మనం అలాగే చూస్తూ ఉంటాం అందుకనే మనకి వరల్డ్ యొక్క యథాస్థ స్వరూపం కూడా కనపడుతుంది ఈ కర్తన్ ఆఫ్ డిజైర్ నుంచి చూస్తాం ఎప్పుడైతే మీకు డిజైర్ ఉందో కామన్ ఉందో భయం పక్కనే ఉంది భయం క్రోధం భయాలు భయం క్రోధమే ఇవన్నీ నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ కూడా కామన్ అనే పాజిటివ్ ఇమోషన్ నుంచి నెగిటివ్ ఇమోషన్స్ వస్తాయి నాకు ఫలానాది కావాలి అని ఎప్పుడైతే కామన్ వచ్చిందో అది దొరకలేమో అని భయం ఉంటుంది అది దొరకకపోతే కోపం వస్తుంది ఇవన్నీ వస్తాయి కాబట్టి కామన దానిని అనుసరించి వచ్చేటువంటి నెగిటివ్ ఇమోషన్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇవన్నీ కలిపి ఒక పెద్ద కాక్టైల్ అయిపోతుంది కన్సాక్షన్ అయిపోతుంది ఒక డికాక్షన్ లాగా అయిపోతుంది అయిపోయి అది మీరు బుద్ధిని కవర్ చేస్తారు ఇది మీరు చూస్తూ ఉంటారు కానీ ఎలా చూస్తారంటే రంగు వస్త్రాన్ని డైరీ వేలో నుంచి పైకెత్తితే మీ వస్త్రమే మీకు పైకి వస్తుంది మీరు ఏ వస్త్రం ఉంచారో అదే పైకి వస్తుంది కానీ దాని నిండా రంగు పట్టేసి పైపడుతుంది అలాగే ఆ బుద్ధి ఉంటుంది అక్కడ కానీ ఆ బుద్ధి రంజితమై ఉంటుంది రక్తమై ఉంటుంది రక్తం అంటే రక్తం కాదు కదా రక్తం అంటే ఎర్రగా అయిపోయింది రాగంతో నిండి ఉంది కామంతో నిండి ఉంది అటువంటి బుద్ధితోటి జగత్తుని చూసినప్పుడు సో కాంగ్రీ కాంగ్రీలో ఉన్న వాడికి జగత్తు అంతా పచ్చగా కనపడ్డట్టుగా ఎర్రకాలలో పుట్టిన వాడికి జగత్తు అంతా ఎర్రగా కనపడ్డట్టుగా కామనులతో కూడిన వాడికి జగత్తుంతా కూడా కామన భయముల ఆ అర్థంలోంచి వీడు కనపడుతుంది చిత్తాస్తుడిగా కనపడుతుంది
యాస్టిగ్మాటిజం అని అంటారా అలా ఉండాలండి, ఏదో వచ్చిన పదవి పని ఉంది. సో కలదోడికి కలదోడితే కంటికి ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఉన్న వాడికి ఎదుర్కొన్నా ఉన్న వస్తువులన్నీ కూడా డిస్టార్ట్గా కనుకుంటుంది, మనకి జగత్ కలర్ మనం ఏమనుకుంటామంటే అదే కరెక్ట్. అది కరెక్ట్ కాదనుకుంటే ఎప్పటికైనా వాడు బాగుంటుంది, అదే కరెక్ట్. లోకంలో అజ్ఞా అందరూ అజ్ఞానులే, కానీ మేము అజ్ఞానులు కూడా తెలుసుకున్న వాళ్ళు అలాగే ఉన్నాం ఉన్నాం. ఇప్పుడు నా ప్రారంభం అందుకోసం నేను మీరు అజ్ఞానం నేర్పిస్తాను, ఇదే మీరు ఇంకో రోజు ఇంకో రోజు చేస్తే మీరు ఎవరు చాలా పుణ్యాత్ములు చాలా ముందు వాళ్ళని చెప్తారు, మీరు అజ్ఞానంలో ఎవరు చెప్పండి. మీరు ఏదైనా అజ్ఞానంతో ఎంతో వెళ్ళాలనుకోండి, ఏదైనా నవరాత్ర విజ్ఞానం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వస్తుంది, అక్కడ చూస్తే మీరు అందరూ అజ్ఞానం చెప్తారు. మీరు పుణ్యాత్మని చెప్తారు కానీ అజ్ఞానం ఏం చెప్తారు? ఇలాంటి ఎగ్జిబి ఆ విజయంలో మీరు రిజర్వేషన్ విద్య ఉండాలి, ఇంట్లో అందరూ అక్కడ లోపల డీప్ గా ఉంటారు. ఆ గేట్ దగ్గర ఒక సందాలు తెలుసుకుని అక్కడ సొంత పుస్తకాలు తెచ్చుకుని నమస్కంతో ఒక బుక్కులు వేసుకుని ఎదురో ఎదురో బుక్కులు ఉంటారు గమనించారా, అక్కడ ముందే ఉంటారు. మీరు ప్రవేశిస్తుంటే వాళ్ళని దాటుకుని లోపలికి బయటకు వచ్చిస్తుంటే వాళ్ళని దాటుకుని లోపలి మీరు అక్కడే తెలుసుకుని ఉంటారు. ఒకళ్ళు ముగ్గురు ఊళ్ళో టేబుల్ చేసి కూర్చుని ఉంటారు, అక్కడ పెద్ద లిస్ట్ కూడా పెడతారు. మీరు ఇంటి చేయించాలంటే ఇంకా ఇంటి చేయించాలంటే ఇంకా టేబుల్స్ లిస్టు పెట్టి కూర్చుని అలాంటి స్థితిలో మీరు అడుగు పెట్టగానే ఎన్నో అజ్ఞానికి అని ఎవరైనా చెప్పారనుకోండి వాడు ఏం చెప్తాడు? కాబట్టి ఎవరో అజ్ఞానం అని చెప్పారు. ఇది కూడా ఎవరో మీరు ఇలాగంటే వేదాంత పాఠం చేసేవాళ్ళు ఎవరో వాళ్ళు ఈ స్థితి ఒకటి ఉంటుంది అది ఎందుకో నాకే తెలియదు, ఏదో అలా చెప్పారు మరి ఏం చేద్దాం. సో మనం అజ్ఞానులనే మనం జగత్తును కామన అనే పరదాన్ని ద్వారా చూస్తూ ఉంటాం. దాంతో మనం కంపెనీ చేయటం ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ విషన్. సో మీరు కనుక ఆ నెక్స్ట్ ఆఫ్ డిజైర్స్ అని అంట ఆ డిజైర్స్ నెక్స్ట్ ఒక ఎక్కినప్పుడు ఆ నెక్స్ట్ లోని చూస్తూ ఉంటుంది, అన్ని గల్లు గల్లుగా ఉండాలని డిస్టర్బ్ చేసింది కంపెనీ కూడా డిస్టర్బ్ గా కనుకుంటుంది. మీరు కనుక ఆ నెక్స్ట్ నుంచి బయటకు వచ్చి చూసేదనుకోండి, అప్పుడు వాడికి ఇంకో రకం వాళ్ళు ఉంటుంది. ఎటువంటి వాళ్ళు ఉంటుందో తెలిసిన ఏ వైరుల్లో అయితే స్వార్థానికి బాగులేదో కేవలము ప్రేమ చేయవలసిందో అటువంటి ఒక వైరుడు అనుకుంది. ఆ దర్శనంలో వారికి భేదం కనపడదు, అభేదమే కనపడదు. ఆ వారికి కనపడి దానికి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ఒక ఆయన పంపించిన వస్తుంది కాదు, ఇది వారి దర్శించేటువంటి సత్యానికి రియాలిటీ ఇట్ కమ్స్ టు హిజ్ ఎక్స్పీరియన్స్. వారి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లో వచ్చేటువంటి ఆ సత్య అనుభవం ఏదైతే కదో దానికి దేవుడు అంటే. కాబట్టి ఆ రూపం జ్ఞానం అయితే ఈ కామం ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని తప్పు చేస్తుంది. సో ఈ కామన అనేది ఎక్కడ ఏం చేస్తుందంటే సత్యాన్ని తెలుసుకోవడం వల్ల సత్య జ్ఞానం నుంచి కామన ఉపయోగించారు, సత్యం యొక్క అజ్ఞానం నుంచే కామం ఉపయోగించారు. అంటే ఈ సత్యం అనేది ఈ కామన యొక్క లెవెల్లో సత్యం ఉండదు. కామన యొక్క లెవెల్లో ఏముంటుందంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, నేను కోరేవాడిని ఇది కోరబడేది, కోరడానికి ముందు డివిజన్ ఉండాలి, నేను సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అనే డివిజన్ ఉండాలి. ఈ మనిషి జగత్తుని ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తో చూస్తారు. అంటే ఇవన్నీ కూడా పదార్థములు, ఓకే మంచిది, దాని వాటి ఇది నా భోగము కొరకు ఉన్నది అంటే అర్థమైనా కామన దృష్టితో చూసేది కదా, నా భోగం కొరకు ఉన్నది, నీవెవరి ఈ దేహమే నేను. ఎందుకంటే కామన ఉదయించాలంటే కూడా దేహేంద్రియ సంఘాతంతో వీడు పాదాత్మ్యాన్ని చెంది ఉండాలి. కాబట్టి బాడీ ఐడెంటిఫై కరెక్షన్ ఇస్ ది సబ్జెక్ట్ అండ్ ది వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ ది ఆబ్జెక్ట్. అటువంటి డివిజన్లో మీరు జగత్తుని చూస్తారు, ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ ఉందా. అలా చూసేటంటే దీంతో మనకు ఏం లాభం ఉంటుంది అని ఆలోచన అలా చూస్తారు. జగత్తును అలా చూస్తారు మనిషి, దానికి అలవాటు పడి ఉంటుంది. మనం కూడా అలాంటి అలవాటు పడతాం, మనం ఏదైనా సేవ చేయగలుగుతామా అని చూస్తాం, మనం నిష్కామంగా ఉండగలుగుతామా అని ఆలోచించాం.
దీంట్లో మనం ఏది తీసుకోగలుగుతాము అన్నారు. ఆ తీసుకునేది మనకి ఎంత అవసరమో అనుకురాలు అవసరం కన్నా తర్వాత వచ్చిన సంఖ్యలో ఏదైనా భావనలో పోతాం. సో అబ్జెక్టివ్ దృష్టికోణంలో చూస్తారు. దీంతో దురదృష్టం ఏంటంటే ఎటువంటి సబ్జెక్టుని నేను ఇటువంటి ఆకాంక్షలు కోరికలతో నిండిన సబ్జెక్టుని నేను జగత్తున్న అబ్జెక్టివ్ దృష్టితో చూస్తున్నాను కనుక అటువంటి సబ్జెక్టే ఆ ఎదుటి మనిషిలో ఉన్నాడు అని మీకు తెలుస్తుంది. మీరు ఎలా చూస్తారంటే ఎదుటి మనిషిని కూడా కొందరి తప్పేలాగా చూసినట్టు చూస్తారు. ఆ అబ్జెక్టివ్ వాయింపుతో చూస్తారు. ఆ మనిషి వల్ల నాకు ఎట్టి భోగము సంభవము అని అబ్జెక్టివ్ విజయంతో చూస్తారు తప్పింది. ఎలాగైతే జగత్తుని ఒక భోగ దృష్టితో చూసే సబ్జెక్ట్ ఈ హృదయంలో ఎలా అయితే ఉన్నాడో అటువంటి సబ్జెక్టే ఇంకొక సబ్జెక్ట్ ఆ హృదయంలో కూడా ఉన్నాడు అని చూడాలి. అలా చూస్తే దాన్ని ఆత్మౌపమ్యము అని అంటారు. గీతలో వస్తుంది శ్లోకం. దాన్ని ఆత్మౌపమ్యంగా చూస్తారు. తనతో పోల్చుకుని అలాంటి ఇంకొక తను ఆ మనిషి లోపల ఉన్నాడు. నేను చుట్టూ ఎలా చూస్తున్నానో వాడు కూడా చుట్టూ అలాగే చూస్తూ ఉన్నాడు. కాబట్టి వీ హావ్ టు షేర్. అంటే కానీ వీ షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్ ఈచ్ అదర్. వీ బోత్ హావ్ టు షేర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వీ బోత్ హావ్ టు షేర్. ఎందుకంటే నేను సబ్జెక్ట్ అయినప్పుడు వాడు సబ్జెక్ట్ అయినప్పుడు వీ హావ్ టు షేర్. అలా కాకుండా నేనే సబ్జెక్ట్ వాడు ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇంకా షేర్ ఇదే ఉంది, నేనే నువ్వు చేస్తానండి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను. ఇలాగా ఎక్స్ప్లాయిటేషన్ అంతా ఇలాగే వస్తుంది. ఇక ఫ్యూడల్ సొసైటీస్ లో స్త్రీలని పురుషులు ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఇలాగే ఎక్స్ప్లాయిట్ చేస్తారు. దిస్ వాస్ ది వే ఆఫ్ ఎక్స్ప్లాయిట్. వాళ్ళకి తెలుసో తెలియదు. అలాగే లో క్యాస్ట్ వాళ్ళని, బ్లాక్ పీపుల్ అని వేరువేరు సందర్భాల్లో వేరువేరు విధాల పోషణ సమాజాల్లో మనకు కనపడుతుంది. ఆ పోషణ అంతా కూడా ఈ విధంగా ఇటువంటి దృష్టికోణం, ఈ కామనా దృష్టికోణం నుంచే వస్తుంది. ఆ పోషణ ఎక్స్ప్లాయిటేషన్ మీకు ఎప్పుడైతే కామన లేదో జగత్తు చేసి చూస్తారు. నాట్ విత్ రూల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే మన మన భోగానికి వినియోగించుకోవాలి అనే దృష్టి లేకుండా చూస్తారు. ఆ దృష్టి ఎప్పుడు నేను దేహము అనే అజ్ఞానం నుంచి మీరు బయటపడుతుంది. నేను దేహం అనుకుంటే దెన్ విద్యుత్ ఐడియా ఉంది, నాకు భోగాలు చెప్పారు. ఎందుకంటే దేహం అని మీరు ఎప్పుడైతే అనిస్తారో అప్పుడు ప్రతికూలము అనుకూలము అనే రెండు పరిస్థితులు నిర్మాణం అవుతాయి. ప్రతికూలం నాకు దూరంగా పోవాలి, అనుకూలం నాకు కావాలి అనే కామన నిర్మాణం అవుతుంది. ఆ కామన నుంచి వాడికి జగత్తును ఆ విధంగా చూస్తారు. అంటే దాన్ని న్యూట్రల్ గా సాక్షిగా జగత్తుని చూడటం వీరికి చేపడాలి. సో కామనలతో దేహాభిమానం నుంచి చూసిన కామనలతో ఐడెంటిఫై అయ్యి చూడగలుగుతారు, కానీ సాక్షిగా చూడలేదు. అలా కాకుండా నిష్కామంగా జగత్తుని చూసారనుకోండి, మీకు జగత్తు ఇంకోసంగా అనుకుంటుంది, ఉల్లాసంగా కనుక అదేదో సమాధికి భంగా ఉన్నట్టుగా ఏమైనా ఉంటుంది. కంటిన్యూషన్ ఆఫ్ సమాధిగా కనుక దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మ ఎక్కడ ఎక్కడ మనోజాతి ఎక్కడ సుత్ర సమాధయ మనస్సు వెళ్ళడానికి చూడాలంటే మనస్సు వెళ్ళడానికి కాబట్టి ఏది చూసినా మనస్సు దేవుని దర్శించినా దేవుని విన్నా ఆ దర్శనం అంతా సమాధిగానే ఉంటుంది. జగత్తుగా చూస్తే కూడా సమాధిగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక అబ్జెక్టివ్ దృష్టికోణం లేకుండా వాళ్ళ సాక్షిగా చూస్తూ ఉంటాను. ఈ లేదా డిజైర్ నా అభ్యాసం నా రెప్ప ఇది ఉండదు అది ఉండదు. అలా సాక్షిగా చూస్తుంటే అప్పుడు దెరిజ్ ఎ బ్లిస్, పరమానందం ఉంది, దెరిజ్ ఎ లవ్ ఇన్ అండ్ దాన్ని వచనాలతో డిస్క్రైబ్ చేయడం ఇది కేవలం అనుభవించలేదు. ఆ దృష్టిలో మనస్సు ఉండదు. ఎందుకంటే మనస్సు చలనానికి, మనస్సు అంటే చలనాత్మకం, చలనానికి ఇంధనం కామం. కామాన్ని అగ్నితో పోల్చేస్తుంది ఇది ఇంధనం. ఆ కామం అనే ఇంధనం కామే ఇంధనమే వెళ్తారు. కామం అనే ఇంధనం ఎప్పుడైతే లేదో మనస్సు యొక్క చలనం లేకుండా అవుతుంది. అంటే అది అతి సహజంగా కామంగా అవుతుంది. ఒక రకమైన సమాధిలో ఉండిపోతుంది. కలిసి చూస్తూనే ఉంటాడు సమాధిలో ఉంటాడు. సూపర్ అయితే ఎడ్యుకేషన్ లాగా అవుతుంది, అంతా తెలుస్తూనే ఉంటుంది. కానీ కామనాలు మూమెంట్ ఎప్పుడైతే లేదో మనస్సు ఉండి వేయడం జరుగుతుంది. అటువంటి స్థితిలో ఈ రీచెస్ స్టేట్ ఆఫ్ నేషన్ ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్, ఇట్ కెనాట్ బి నోన్ విత్ ది మైండ్. ఆ అన్నోన్లో ఉంటుంది, కళ్ళతో తెలుస్తూ ఉంటారు, అన్ని చూస్తూ ఉంటాడు. వచ్చి ఈ యునైటెడ్ విత్ ది అన్నోన్, అన్నోయబుల్.
మనస్సుతో గ్రాఫ్ట్ చేయడానికి వీలు లేదు. రియాలిటీ తోట ఐక్యాన్ని పొంది ఉంటాం. అది జ్ఞానం వెరీ పాసిటివ్, వెరీ ప్రాక్టికల్. నిజానికి ప్రాక్టికల్ గా తెలియజేయడం బతకడం అంటే అలాగే బతకడం. కానీ మనకు వచ్చిన పెద్ద ప్రార్థన ఏంటంటే ఆ జ్ఞానాన్ని కామన అనే పదము అంటే తెర కత్తి వేసి ఉన్నది. ఆ రూపం జ్ఞానం ఏమైతే అది కత్తి వేసి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఏం చెప్తాము, కామహాతం అవుతుంది. కామహాతం అవుతుంది అదే క్రోధము ఉన్నాం, ఇప్పుడు అదే అజ్ఞానము ఉన్నాం. కాబట్టి కామమన్నా క్రోధమన్నా అల్టిమేట్ గా అజ్ఞానమన్నా అన్నీ వస్తాయి. అదొక వే ఆఫ్ పుట్టింగ్ లేదు అంటే అజ్ఞానం నుంచి కామం పోతుంది, కామం రిఫ్లెక్ట్ అయితే కామం ఫెయిల్ అయితే క్రోధం అవుతుంది అని అలా మీరు సెపరేట్ కూడా చేయాలి. అన్నిటి ఇలాగే మాట్లాడుతా అలాగే మాట్లాడుతారు, అవన్నీ ఇంటర్మీడియట్ ఫినిష్. కాబట్టి అన్ని దగ్గర ఒకటే నెగిటివ్ పాయింట్ కింద చెప్పి మాట కొట్టుకోవాలి, అయితే ఒకదానికి ఒకదానికి సంబంధాన్ని కూడా చెప్పవచ్చు. సో ఆ రూపం జ్ఞానం ఏదైతే జ్ఞానినో నిత్య వైదిన కామే ఏదైనా దీనికైనా తప్పు చేయకూడదు. దేని చేత అజ్ఞానం, అజ్ఞానమైన అవసరం, అజ్ఞానం చేత తప్పు చేయకూడదు. ఈ అజ్ఞానమే ఆయన రూపం మార్చుతుంది. అదేత రూపము కామం, కామం అంటే ఏదన్నమాట, నేను ఏదో చేయాలి, నేను నాకు ఫలానా కామన కోరిక ఉన్నది అని మీరు అన్నాడంటే బయట అనుకోవచ్చు, మనసులో ఉన్న చోట బయట అనొచ్చు అన్నాడంటే అది ఏదో తెలివితేటలోనో తర్వాత పెద్ద గొప్పతనము ఏమీ కాదు, అజ్ఞానమే ఆ కామన అనే రూపంలో వచ్చింది అని. ఏదైనా ఒక కామన పేరు చెప్తావని ఎందుకు లేదు అని ఉంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక కామన పేరు చెప్పారనుకోండి, చెప్తే మీకు ఏమనిపించే ఇదో నేను అనుకున్న కామన గురించి చెప్పాడు. ఎందుకంటే ఆ దృష్టాంతాలు ఒక్కొక్క దృష్టాంతం ఇచ్చి నాలుగు తప్పుకోవాల్సి వస్తుంది. అదే కావాలి మనం ఇద్దరు దృష్టాంతం వాళ్ళకి తగినట్టుంది. తాత్పర్యం తగలడం ఉంది కాదు, ఎందుకంటే వాళ్ళకి కష్టం కలిగిస్తున్నందు తాత్పర్యం కాదు అలా. కాబట్టి ఏదైనా ఒక కామన పుట్టిందంటే ఓహో అజ్ఞానం పుడుతోంది కదా, ఈ వేషం వేసుకుని వస్తుందిరా అని చెప్తా. కామ రూపే కామన అనే వేషం వేసుకుని వస్తుంది అజ్ఞానం, అజ్ఞానమే కామన అనే వేషం వేస్తుంది. ఎందుకంటే బయట ఉన్నదంతా ఈశ్వరుడు, మీరు ఈశ్వరుని చూడటం మానేసి నామరూపాలను చూస్తారు, ఆ నామరూపాలను కూడా రాగద్వేష బుద్ధితో చూస్తారు. ఇది మనకు అనుకూలము, రాగాలని ఇష్టమైనది అది ప్రతికూలము, రాగద్వేష బుద్ధితో చూస్తారు అంతా గొప్ప. అలా చూడటంలో తనని తాను ఒక భక్త కింద ఒక సబ్జెక్ట్ కింద భావన చేస్తారు. సెపరేట్ ఫ్రమ్ ది హోల్ ఆ వన్ నెక్స్ట్ నిశ్చయిస్తారు, ఘోరంగా నిశ్చయిస్తారు. కాబట్టి కామరూపే కౌంటేయ ఇంటీరియర్కి కామన్ అవుతుంది కాదు. ఇంటీరియర్ భాగవతంలో ప్రథమస్కంధంలో వస్తుంది ఆవిడ గొప్ప భక్తుడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆవిడ కోరుకోరుతుంది విపద నష్టంతు శశ్వత, మాకు ఆయా కాలములలో నిరంతరంగా చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాకు ఆపదలు వస్తుందాక. ఎందుకంటే మీ దర్శనం అవుతుంది. సో అపునర్భవ దర్శనం, ఏ దర్శనం వల్లనంటే తిరిగి మానవుడికి పునర్జన్మ ఉండదో అటువంటి మీ యొక్క దర్శనం మాకు అయితే ఉంటుంది. భవతో దర్శనం చేస్తే అపునర్భవ దర్శనం ఎత్ అంటే యథ ఏ ఆపద వల్లనైతే మీ దర్శనం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడల్లా ఆయన కనపడి అలా అంటే మాకు ఆపదలు కలిగించాక అని కోరుకుంటాం. ప్రహ్లాదం అడిగారు ఏదైనా కోరుకోవాలి నిజమవుతాం అంటే ఆయనంతా నాకు ఏ కోరిక లేదండి కాబట్టి కోరిక లేదు. అదే నేను కోరికిస్తానని చూడే కోరిక లేవన్నా, నేను జగన్నాథుని కోరికిస్తానని కోరుకోవాలి వరం ఇస్తానంటే వద్దంటే అంటే ఇస్తానే మీరు మీరు నేను వరం వద్దంటే మీరు ఏదైనా అనుకుంటా రాజుగారు వరం ఇస్తానంటే వద్దంటే ఆయన హీరో. సో కాబట్టి నేను కోరుకుంటున్నాను
నాకు హృదయంలో ఎట్టి కోరికలు పుట్టని విధంగా మీరు నన్ను అనుగ్రహించుడు అని కోరుకుంటాను. నిష్కామత్వం అనే ఆ లక్షణాన్ని నాకు ఇవ్వవలసింది అనుకుంటున్నాను. అందుకనే జ్ఞాని సంత ధ్రువుడైతే మా తాతలకి తండ్రులకి ఎవళ్ళకి అందని ఉన్నత స్థానం నాకు ఇచ్చింది అని కోరుకుంటుంది. ఇంకేంటంటే ధ్రువుడికి అర్థార్థి ఉంటుంది అంటే ధ్రువుడు తర్వాత దుఃఖిస్తాడు. ఇప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉన్నట్ట దూరవంతంలో దుఃఖిని దుఃఖిస్తున్నట్ట అని అలా చెప్పారు భాగవతాలు. కాబట్టి కామన అన్నది అంత దూరం అన్నది అసలు ఆ ఫీలింగ్ ఆ ఫుల్నెస్ అండ్ ఫ్రీడమ్ ఉండదు. ఫుల్నెస్ అండ్ ఫ్రీడమ్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అది వెళ్ళిన ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ లో మీకు ఏ కామన లేదు అని అనుకోండి. మీట్ పీపుల్ మీ రిలేటెడ్ విద్యం మీకు ఏ కామన లేదు, అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది, మహానందంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్రీడమ్ పక్షి కూడా లేదు, ఫ్రీడమ్ అవుతుంది, ఆ మెంటల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఎందుకు కామనతో అడుగు అడుగు వెళ్ళారు, మీకు ప్రేమ ఉండదు, దిగుతుంటే ఉంటారు. ఎలా ప్రజలు చేయాలి, అవుతూ ప్రీతి చేయాలంటారు, దాన్ని ఎలా ఉపయోగించాలి, వారి గురించి ఎలా రాగాలి అని ఏదైనా సందాన్ని వారు అప్రోచ్ చేశారు. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అప్రోచ్? విష్ణువు వాముడు అయిపోయాడండి, కావాలని కోరి విష్ణువు వాముడు అయిపోయాడు. విష్ణువు అంటే ముందు ఉండాలని వ్యాపించి ఉన్నవాడు త్రివిక్రముడు పుట్టిమడి అయిపోయాడు, మరుగుద్ది అయిపోయాడు. ఎందుకు ఎందుకు మరుగుద్ది అయిపోయాడు? అయ్యా నా విష్ణుని కోరాడు కాబట్టి మరుగుద్ది అయిపోయాడు. మరి ఇంకా నేతవాళ్ళ లక్ష ఏంటి? కామన అనేది మీరు తెలుసుకుని ముందుకు అడుగు వేశారంటే బంధం తప్పింది, ఫ్రీడమ్ ఉందా? ఆ కామన అయితే తీరు వెంటనే మళ్ళీ ఫ్రీడమ్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది? ఇంకొక కామన పుట్టి కొన్ని ఇంకో కామన పుట్టకపోవచ్చు కదా అంటే ఆ కామనలో ఉన్న రహస్యం ఏంటంటే అది అజ్ఞానం నుంచి పుట్టింది అంటే కామన పుట్టింది అంటే అజ్ఞానం ప్రకటమైంది. మీరు ఆ కామనను తీర్చుకున్నారు అంటే అజ్ఞానాన్ని బలం చేసుకున్నారు అని అర్థం. సత్యం చేయాల్సిన వాడు అపత్యాహారాన్ని తిన్నాడు అంటే రోగాన్ని బలం చేసుకున్నాను అర్థం. అంతేగాని రోగానికి అదే అనుకూల పరిస్థితి కాదు. కాబట్టి అజ్ఞానాన్ని తీర్చింది కామన పుట్టింది కనుక ఇది ఆ కామనని పంపిణీ చేయడం ద్వారా అజ్ఞానాన్ని బలం చేస్తుంది. అజ్ఞానం బలం ఇచ్చే అప్పుడేమవుతుంది? ఇంతకు ముందు పుట్టిన కామన కంటే పెద్ద కఠినమైన కామన పుట్టింది. ఇంతకు ముందు రెండు కామనలు పుట్టి ఇప్పుడు 12 కామనలు. మరి అదే కదా అజ్ఞానం బలపడతాము. అంచేతనే మహాత్మ ఏమంటారంటే కామ్య కర్మ ఉద్యోగులు పోతాయా, కామ్య కర్మ ఉద్యోగులకు ఓ మహాత్మ ఏమని చెప్పారంటే నేను కామనలు కోరుకొచ్చి తప్పేం జరిగింది చెప్తే ఒక ఎందుకు లేదు దీనికి అవసరం చేస్తాను కలిసి చూస్తాం. కాబట్టి అప్పుడు నిర్ణయించే ఒక ఎందుకు లేదు. ఆ ఎందుకు లేదు ఏం చేస్తుందంటే వజ్రాలు నెక్లెస్ ఒకటి చూస్తుంది. చూసి ఆ నెక్లెస్ నాకు కావాలని అడిగి అడిగితే చాలా ఖరీదన్నది అది ఇప్పుడు మనకు ఎందుకు అలాంటి కోరికలు తప్పది మన సాహతికి నిలిచిన కోరికది అసలు అటువంటి కోర్టులు మనం తిండకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు తల్లిదండ్రులు చెప్పారు. అంటే అమ్మ ఏమన్నా చెప్తున్నా కామన ఉండొచ్చని ఫలానా మహాత్ములు చెప్పారు అని చెప్పి ఎంత ఆసక్తిపడిపోతుంది. కాబట్టి మహాత్ములు అన్న వాళ్ళు అది మళ్ళీ కూర్చోబెట్టి మీరు కామనాలు పెట్టుకోవాలని చెప్తారు. చెప్తే అదే కార్యక్రమం పోతారు. మీకు కామన ఉందా రండి ఇవ్వ ఈ పూజ చేసుకోండి అని మహాత్ములు పిలవుతాం. వాడు వస్తారు ఇది నాకు ఈ కామన ఉంది మీరు ఎన్నో చెప్పండి అని వస్తారు పిలుపుని చెప్తారు. అదే వద్దురా ఈ కామన ఉంది వద్దురా అని చెప్తే అర్థం చేసుకోలేకపోవచ్చు. వారి పరిస్థితి అలా పరిస్థితి ఎలా ఉందో వద్దని చెప్తారు. కానీ వారు ఆ పరిస్థితిలో లేదు, అంత సత్యాన్ని తీసే స్థితిలో లేదు, అది కూడా మనం ఆశీర్వదించాలి అని అనుకున్న మహాత్ములు ఏం చెప్తారంటే ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి మంచిది ఈ కామైతే బట్టి నథింగ్ కావు ధర్మాధర్మానికి సంబంధించి తప్పే కదా. అధర్మం అయితే తప్పు, ధర్మం అయితే మహాదోషం దాని యోగ్య ధర్మబద్ధం అయినంత వరకు ఈ దోహే ఇదే పూజ చేస్తే ఈ మంత్రి చేస్తే ఇంకా కామన్ నేను కాంపెన్సేషన్ తప్పే కదా.
వాడు ఉత్తేజించారు. అంతేకాదు వాడు నిద్రపోతుంటే వాడిని నేర్చు నేర్చి కామనుందా, ఇది ఒక నా దగ్గర ఇచ్చింది చేస్తాం అని చెప్తారు. తప్ప అలాగే ప్రోత్సాహం చేయడం చాలా తప్పు. భారతంలో ఈ నాలుగో వాళ్ళు మరి అది వచ్చిందో తెలియదు రాలేదో తెలియదు. దాంట్లో ఇది పెద్ద శక్తం ఉంది జరిగింది. ఆ విధంగా కామను ప్రేరేపించారు సాగర్ సుమా అని దాంట్లో భాగవతంలో ఎవరికి వదులుతుంటారని చెప్పారంటే ఒక అంధుడు ఉన్నాడు, వాడు నడిచి వెళ్తున్నాడు, వాడికి అవాటైన దారిలో నడిచి వెళ్తున్నాడు. ఎందుకంటే వాడి దారికి పక్కన ఒక గొయ్యి ఉంది, వాడి దారిలో వెళ్ళి గొయ్యి ఆ దారి కొంచెం పక్కన ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళే నువ్వు వెళ్ళి దారి ఇది కాదుగా ఇది కానీ ఆ గొయ్యి వైపుకి వాళ్ళు ప్రవేశపెట్టేసి మీరు వెళ్తారు అప్పుడు వాడు సమయం అవుతుంది ఆ గొయ్యిలో పడుతుంది. మా మీరు వాడి గోలు కదలేదు అనుకోండి, వాడు అలవాటైన దారిలో గోలు పక్కన చేరుకుంటారు, గొయ్యి అప్పుడు ఉందని కూడా వాళ్ళకి తెలియదు. దాంట్లో పడే ప్రసక్తే కానీ మీరు వెళ్ళి దానికి వేరే నువ్వు ఇలా వెళ్ళి ఇలా ఉండు ఇంకా బాగుంటుంది దారి అని ఆ గొయ్యి ఒక దారిలో మీరు నడిపి నన్ను నడిపించేసి మీ దారి మీరు వెళ్తారంటాం. అది వెళ్ళిపోతుంది కామయత్నంలో చేసుకోమని ప్రోత్సహించడం అటువంటిది అని చెప్తాను. అంటే అవుట్రైట్ అపకారం చేసినట్ట అన్నిటర్మని. సో ఎందుకంటే వాడు అంధుడు, అందుకంటే అజ్ఞానం నష్టం. దృష్టాంతంలో బుద్ధివారి దృష్టాంతంలో వీడు గుడిలేదు, వీడు అంతర్గ్రహించారు నారాయణ ఉంటే వీడు నామరూపాలను చూస్తున్నాడంటే వీడు కలుగుండు గుడిలేదా లేదా అంధ అంధ అంధేనయోగ్యమానాయస్తాంధరపనిషత్తులో వస్తుంది. సో వీడు అంధుడైంది ఇంకోమో వీడు తోస్తాను. సో వీడు అంధుడు అందరు అందరు వాడి దారిని వాడతో కామంగా ఉండే ప్రయత్నం వారు చేస్తూ ఉంటే వాడిని గొప్పలో పడే ప్రయత్నం మనం చేయలేము. అన్యతత్వాన్ని ప్రోత్సహించడం రాదు. ఎందుకంటే కామనాడు స్వరూపాన్ని కట్టి చేస్తుంది. అదో నేను చెప్పినట్టున్నాను, ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ డీపర్ ఎక్స్పీరియన్స్ అంటే తను మనస్సు కామంగా అయిపోయి తన స్వరూపంలో ఆ సత్యత్ రూపంగా నిలిచి ఉండడము, ఆ ఫుల్నెస్తో మమేకమై ఆ ఫుల్నెస్తో అది ఏకమై దాని ముందు అలా నిలిచి ఉండటము, ఆ ప్రజెంట్ మూమెంట్ ని ద ఫుల్నెస్ ప్రజెంట్ మూమెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫుల్నెస్ లో నిలిచి ఉండటము, ఆ స్థితి ఒక ఆ స్థితిలో కొన్ని చేతి దాన్ని అభ్యాసం చేసినట్లయితే దట్ డీపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ద డెప్త్ ఆఫ్ అవర్ ఓన్ స్వరూపం మనకు తెలుసు. మన స్వరూపం సూపర్ఫిషియల్ గా ఈ కామనలు రాగాలు ప్రశాంతం మనం మన ఏకాగ్రతో సంపాదనగా జీవిస్తూనే ఉన్నాం. కానీ మన స్వరూపం లోపల ఈ దర్శనం లోపల ఈ డిజైరింగ్ దర్శనం యొక్క డెప్త్ లో ఈ డిజైరింగ్ దర్శనం అన్నవాడు ఒక మౌంటైన్ టిక్కులు అంటారు. సముద్రంలో మౌంటైన్ ఉంటుంది, సముద్రంలో ఉంటుంది పర్వతం, సముద్రం లోపల ఉంటుంది గర్భంలో. ఆ మౌంటైన్ టిప్పు ఒకటి బయట కనపడుతూ ఉంటుంది. ఆ టిప్పు అన్నమాట ఇది డిజైరింగ్ దర్శనం. ఇదే టిప్ దర్శనం డిజైర్ ఇదే టిప్ టిప్ ఆఫ్ దట్ మౌంటైన్. ఆ టిప్పు లోతుల్లో విభీరమైన మౌంటైన్ అంత దర్శనాలకి ఉంది. ఇది బ్రహ్మే అది స్వరూపం పూర్ణ పరబ్రహ్మ. దేశకాలంలో అతీతమైన ఆత్మ చైతన్యం వారి స్వరూపం అది తెలుసుకోగలిగితే పరిశీలిస్తుంది. అధ్యయనం అంత లోతైన స్వరూపం వారిలో ఉంది. అది తెలుసుకోవాలి అంటే ఇది సత్యంలో ఆహ్లాదం దాన్ని ఇరుకుంటూ ఒక లోతులో ప్రవేశించాలి. ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ మీకు కలిగితే దెన్ యూ విల్ హ్యావ్ లవ్ ఫర్ అప్పుడు మీరు అభ్యాసం చేసి దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ కలగాలి కదా ముందు ఒకసారి అనుభవానికి రావాలి కదా. ఒకసారి కూడా అనుభవానికి రాకుండా ఆల్ ఓవర్ ఎవెన్యూస్ ఆఫ్ డీపర్ ఎక్స్పీరియన్స్ కామన్ సత్యవృత్తి వేస్తుంది. అదేప్పుడు మీకు ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ ఊట ఆ ఊట అంటే స్ప్రింగ్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్ అండ్ ఇన్నర్ ఫుల్నెస్ కట్టు వేస్తుంది. అసలు అటువంటిది ఒకటి ఉందని కూడా మీకు తెలియకుండా కట్టు వేసేసి దీన్ని ప్రపంచంలో భోగ వస్తువుల మీద డికార్డింగ్ చేసేస్తుంది. ఇది దగ్గర అయిపోతుంది. ప్రపంచంలో భోగాల మీద పర్యటనతో బతుకున్నంతకాలం అలాగే చెప్తుంటారు, టెక్నోలజీగా అలాగే చెప్తుంది, ఏదో కారణంతో చెప్తుంది. ఇది అసలు సూర్యం అనేది ఒక సూర్యం ఒక స్వరూపంలో భాగంగా అని ఆలోచన కూడా చెప్తాను. అలా ఒక ఆయన దర్శనంగా ఉన్నారు, చూడడానికి వెళ్తే ఆయన అంటారు స్వామిజీ ఆశీర్వదించండి మా రెండో అమ్మాయి రాలేదంత వరకు రెండో అమ్మాయి సృష్టి చేసుకుంటారా అని అంటారు.
చూడండి ఏం అవుతుందండి చూడండి. అలాగే మనం అటువంటి ఆసక్తి అటాచ్మెంట్ పెట్టుకోకూడదండి. ఈ పుత్ర పితాపుత్ర సంబంధాలు జరిగిన తాత్కాలికమో అది యథాస్థ స్వరూపంలో భాగమే కావు అని చెప్తాము అంటే ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పిన రెండు వాక్యాల్లో ఏ పదం కూడా అక్కడ ఎప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చెప్తాం ఆయన డెబ్యూటీలో ఏం చెప్తాం అలా జరిగింది రెండవ కలిగిస్తాం కలిగి ఆయన అనుకుంటారంటే నేను అడుగుతున్నదే నేను ఆశీర్వదించాను ఆయన ఎవరనుకునేది ఎవరు నేనే ఆమె ఆశీర్వదిస్తాను. ఒక మహాత్ము జీవితంలో దాని నమ్మకం మీకు సంతృప్తి కలుగుతుందా కానీ ఆశీర్వదించారు. ఆశీర్వదిస్తే బంధం దగ్గర బయటపెట్టి ఎవరన్నా అలా మాట్లాడతారు నేను ఎంత వినయంగా వచ్చాను మీకు ఏమైనా ఆశీర్వదించడం చేశాను అంటే ఇప్పుడు నేను దుర్గించినంటారనేది అని కోపడతాను. అందుకే నువ్వు కొనుకుంటావాడు నేను దుర్గుద్ధి అలా ఆశీర్వదించలేదు ఒక సహృదయంతో ఆశీర్వదించాను పొందలేదు నేను ఇద్దరే ప్రశ్నిస్తున్నాను. నువ్వు శుభం పొంది శుభం కలుగుతాట నేను అలా రాస్తుంది అని మళ్ళీ ఆశీర్వదనాన్ని మార్చారు. నువ్వు శుభం కలుగుతాట అంటే ఏం కొన్ని అనుభవం ఉంటున్నావు అనుకుంటున్నావా అంటే ఏం చెప్తాను. సో ఇదంతా ఈ గమనించాలని ఎందుకు చెప్తానంటే ఈవెన్ స్మాలెస్ట్ డిఫే ఎవరో చేస్తారు కదా నాకు ఇది కావాలని అలాంటి డిజైన్ చెప్పినప్పుడు దాన్ని సృష్టిస్తూ చూడాలి. అసలు మనం ఎందుకు ఈ డిజైన్ మనం చెందుతున్నాం వీళ్ళని అడగాల వచ్చా సృష్టిని కాదు అవసరం కష్టం ఇస్తాం అడిగితే తప్పే కాదు అడగకపోయినా పోవాలి అది కాదు విషయం. అసలు ఈ డిజైన్ మనం పరిస్థితి చేసుకోవాలి దాన్ని ఒక మనిషితో ముడిపెట్టారు ఓ పరిస్థితితో ముడిపెట్టలేదు ఓ వస్తువుతో ముడిపెట్టలేదు అసలు ఈ డిజైన్ నేను పరిస్థితి చేసుకోవాలా అని క్వశ్చన్ అలా క్వశ్చన్ అంతేకా మీకు నేను ఒక ఎకనామిక్స్కి సంబంధించి ఒక రహస్యం చెప్తాను. మీరు ఇక్కడ ఎకనామిక్స్ కూడా ఉన్నా మీరు ఆలోచించండి ఇది నేను అబ్జర్వ్ చేసింది శాస్త్రం మీరు గమనించండి. మీరు క్వశ్చన్ చేస్తే డిజైన్ క్వశ్చన్ చేస్తే అవుట్ ఆఫ్ టెన్ డిఫెక్ట్ మీరు డ్రాప్ చేసిన అది ఫస్ట్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ చేస్తే నిలబడాలి అది అజ్ఞానం నుంచి క్వశ్చన్ ఉంది కదా విచారం చేస్తే జ్ఞానం అనేది ఇంట్లో ఇంకో జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల ఏదో ఫ్లాష్ లాగా ఏదో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంట్లో ఏం చేసింది జ్ఞానం అందరికీ శ్రవణం చేస్తున్నా కాబట్టి క్వశ్చన్ చేస్తే మీకు డిజైర్ లో జరుగుతుంది డిజైర్ లో డ్రాప్ అవుతుంది కుట్టినా డ్రాప్ అవుతుంది. అంతేకానే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ప్రేక్షణ ఎదుర్కొస్తారు అందరూ పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఒకటి వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు పరిగెత్తి నువ్వు కూడా జాగ్రత్తలు ఉంటాయి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు పరిగెత్తి అంటే కొత్తగా ఒక రిఫ్రిజిరేటర్ వచ్చింది అది కొడుకు నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు అవి అయిపోతే మళ్ళీ నువ్వు నష్టపోతావు నువ్వు జాగ్రత్త ఉంటాయి అంటే నువ్వు కూడా పరిగెత్తి వెళ్ళిపోతావు. ఆ విధంగా మనల్ని పరిగెత్తి చేసి ఆ వస్తువు కొనుక్కి చేయాలి పరిగెత్తి కూడా కొనేసి కొత్తకాలు వచ్చేసింది కొనేసుకోండి దీపా వాయుక పైపులు మీరు కొనేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ధర్మ జరిగిపోతాయి ఇవన్నీ కొనేసుకోండి 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 అని కంగారు పెట్టారు. మీరు ఆలోచిస్తే పొందరు మీరు ఆలోచించకపోవడం ఆలోచించకుండా చేయాలంటే ఏం చేయాలి కంగారు పెట్టారు డిసిపి సీక్రెట్ ఎదుర్కొస్తుంది వాళ్ళు అలా ఎదుర్కొస్తారు. అంచేతనే మనం ఆలోచించిన ఎవరినూ ఎంత శాతం అయితే అంత తప్పేసి వీడి విచారం అనేది చేయకుండా వాడు అన్నేస్తారు అలా కంగారు పెట్టేసి కబుర్లు పెట్టేసి మధ్య పెట్టేసి అన్నేస్తారు. ఈ ప్రేక్షణ ఉన్న వాళ్ళు వాళ్ళు మన వీక్నెస్ల నీటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేసి వాడు అన్నేస్తారు. మనిషికి ఉన్న వీక్నెస్ని రెండు పాయింట్ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మన విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేసి అన్నేస్తారు. మమ్మల్ని ఎదిరించి కాదు కదా ఇదే ఎక్కడా అనిపిస్తుంది ఈ రుమాలు కొనేసుకోండి కొనేసుకోండి కొనేసుకోకపోతే నేను నష్టపోతాను కొనేసుకోండి. మనం ఎలా ఉంటామంటే లోపల అనిపించండి అంతా గౌల ఏమీ లేదు లోపల ఉన్నదంతా బయటే ఉందండి దాని పేరే అజ్ఞానం. ఎందుకంటే అజ్ఞానం కవర్ వేసేసింది కదా లోపల అనిపించేస్తుంది పూర్ణత్వం ఉండాలి ఎంటైనస్తుంది మరి ఈ ఎంటైనస్తుంది మీరు నింపాలి నింపకుండా ఉండలేదు జనా దిగేస్తుంది ఫుల్ఫిల్మెంట్ కావాలి. ఈ ఫుల్ఫిల్మెంట్ స్పందం వల్ల వస్తుందని ఒక అనుకుంటారు కామ్యకర్మం వల్ల చెప్తారు. ఈ ఫుల్ఫిల్మెంట్ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ వల్ల వస్తుంది అనుకుంటారు
థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ దానివల్ల వస్తుందండి. ఎందుకంటే చిన్న విషయం ఉదాహరణకి మోకాళ్ళు చూసి పుట్టిన పుట్టిన భోజనం చేస్తే తప్ప నేను అనుకున్నాను అనుకో, నేను కూడా పుట్టిన పుట్టిన భోజనం చేయడానికి ఇష్టపడతాను. మోకాళ్ళకి ఉదాహరణ నేను అలా చెప్పట్లేదు. ఇది మామూలుగా తినడం మామూలుగా ప్రయత్నం చెప్తున్నా లేకపోతే తన భర్త వచ్చి పుట్టిన భోజనం చేయడానికి కావాలి. వీటికి ఒక ఐడియా ప్రవేశిస్తుంది టేబుల్ డైనింగ్ టేబుల్ అనే ఐడియా ప్రవేశిస్తే వీడు ఆ డైనింగ్ టేబుల్ నీటి కోసం కొండం నీటి తర్వాత వస్తుంది. 30 మీడియం ఉంటుంది, 60 తర్వాత వస్తుంది నీటి వచ్చేస్తుంది. నీటి కోసం కొండం ఫ్యాషన్ కోసం కొండం యాజ్ ఎ ఫీచర్మెంట్ ఆఫ్ ఎ డిజైన్ డైనింగ్ టేబుల్ కొనుక్కుంటుంది. నీటి దృష్టి ఫీచర్మెంట్ ఆఫ్ ఎ డిజైన్ అంటే ఏంటి, డైనింగ్ టేబుల్ ద్వారా డైనింగ్ టేబుల్ దాని చుట్టూ 4 కుర్చీలు వేయడం, దాని ద్వారా అది అప్పటికి మామూలు తీసుకుపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకో ఉంటారు. తద్వారా లోపల ఉండే వ్యాక్యూమ్ ని ఫిలప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సోఫా అంటే డైనింగ్ టేబుల్ అంటే ఈ రకంగా థింగ్స్ తోటి వీరు ఎంపీగా చూపించాల్సింది. ఇప్పుడు ఎక్కడికైనా నువ్వు వెళ్తే రూమ్ ఎంపీగా ఉందంటే వాళ్ళకి ఆ విక్స్ ని హాఫర్ మీద వస్తుంది. రూమ్ ఎంత సామాన్లు కింద పైన పక్కన మీరు అసలు ఒక పెద్దసేపు ఎక్కువ కూర్చుంటే మీరు ఏదో పేపర్ ఉంటుంది, నేను ఎక్కువ ఏదో మొత్తం మొత్తం పెట్టేస్తాను. అలాగే సామాన్లతో నింపేశారంటే దే ఆర్ ఎలాస్ బయట సింది ఇన్నర్ వ్యాక్యూమ్ విత్ ది అవుటర్ ఫిల్టర్ అని తెలుసుకోండి. ఇది హౌస్ మీకు నచ్చిన సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను. ఇది నీటి నాటి సమస్య కాదు, అందరికీ సమస్య. అలాగే మహాత్ములు దాన్ని అపరిగ్రహం ఉన్నారు, పరిగ్రహం ఉన్నారు, దోషాల పరిగ్రహం ఉన్నారు, దోషాన్ని నివారణ చేసుకునే ఒక వ్యాల్యూ అయిన అపరిగ్రహం అని చెప్పారు. ఎందుకంటే మనకి తెలియకుండా మనం ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఇటువంటి ట్రాప్ లో దొరుకుతూ ఉంటాం. మనకి తెలియకుండా ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది, చెప్తే నాకు తెలియదు. ముఖం మీద ఏదో పడితే అనుకోండి, నెట్ మీద ఏదో మసి ఏదో ఉంటుంది, దుబ్బలే నడుస్తుంది అనుకోండి, ఎవరో ఒకటి చెప్తే కానీ తెలియదు. మనం అనుకుంటున్నాం నా ముద్దలో చాలా అందంగా బాగున్నానని అనుకుంటాం. అయితే బాగులేదమ్మా, నేను మసి ఏదో ఉందని అమ్మానో అయ్యానో మసి ఏదో ఉందా కొట్టుకోమని చెప్తే అప్పుడు తెలుస్తుంది. అదే ఎవరో ఒకటి చెప్పాలమ్మా, ఆ చెప్పి ఎవరు చెప్తే తెలుస్తుంటే అర్థం చెప్పేవాడు ఆ చెప్తే తెలుస్తుంది. ఒక మహర్షి ఇంకో మహర్షి చెప్పాడు అనుకోండి, అది కన్వీన్సింగ్ గా ఉంది. నువ్వు అలాగే ఉన్నావు ఎలాగేమో తెలుస్తున్నావు. ప్రభుత్వ కాలేజీ మరియు విరక్తులు చెప్తే మంచిది, విరక్తులైన వాడు చెప్తే మంచిది. అదే నేను విరక్తున్నాను, నేను మంచిది విరక్తులైన వాడు చెప్తే సహజంగా కన్వీన్స్తున్నాను. కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ థింగ్స్ అండ్ థింగ్స్ అలా తెలుసుకుంటూ పోకూడదు. ఏదైనా ఎక్స్ట్రా మనీ ఉంటే ఏదైనా ధర్మ కార్యాలు బుక్ చేయడం, అసలు ఎక్స్ట్రా మనీ సంపాదించడమే అవసరం. అదే పొరపాటు అక్కడ ఒకటే ప్రారంభం, వీడికి ఎక్స్ట్రా మనీ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ తో ఏం చేద్దాం, ఈ ఏడాది ఏం కొన్నాం, లాస్ట్ ఇయర్ అది కొన్నాం కదా, ఈ ఏడాది ఏం కొన్నాం అని ఇలా మొదలెట్టారు. ఎవరంటే థింగ్స్ ఎక్కువైన దేశంలో పడుతుంటారు. ఆ రకంగా సంస్కారంలో అంతకంటే లోపల అజ్ఞానం కవర్ తెలియకపోతుంది. ఎక్స్ట్రా మనీ అవసరం, ఉన్న మనీ మనకి సరిపడే మనీ మనకు ఉంటే సరిపడుతుంది. ఏమో రూపాయి ఎక్కువ ఉంటే నష్టం ఉండాలి, 100 లక్షలు సరిపడే మనీ కూడా గొప్ప ఎక్కువ ఉంది. ఎక్స్ట్రా మనీ ఉంటే దాన్ని మనం ఎంత తొందరగా వీలు పెడితే అంత తొందరగా దాని డిస్పోజ్ ఆఫ్ అయిపోయిందో చూస్తాం. అంతేగాని ఖరీదైన వస్తువులను తొలిచిచ్చి లోపల నిలుపుకోవడం అనే అలవాటు మనకి అవసరమైనా చెప్తాం, అవసరమైన చెప్పుకోవడం నేను అవసరమైన చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి చెప్పులు ఉన్నాయనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి 6 జతల చెప్పులు ఉన్నాయి. 6 చెప్పులు ఉంటారమ్మా, కూడా ఆరోగ్య వాతావరణం ఉంటుందమ్మా. ఏదో లంచ్కి చెప్పులు వేరు, డిన్నర్కి చెప్పులు వేరు, పార్టీకి చెప్పులు వేరు, రైలు వెళ్తే చెప్పులు వేరు, రైలు ఎక్కాక చెప్పులు వేరు, దిగాక చెప్పులు వేరు, ఇలా పెడుతూ ఉన్నాయి. చెప్పులు ఎక్కడికి వచ్చినాము, ఇన్సూరెన్స్ కాదు, అలాగే అలా అన్ని రకాలు లేదు. ఒక చెప్పులు చెప్పారు, రెండు చెప్పులు చెప్తుంటే కళాశాలను చేసేయాలి. అలాగే డాక్టర్ గారు నడవ నడవని చెప్పారు, ఆరోగ్యం ఇస్తే మనకి బూట్లు పెడతారు, ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఇలా చెప్పులు చెప్పులతో బాగుంటుంది, వార్ గ్రో జరుగుతుంది, అది చాలా గంభీరంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. థింగ్స్ థింగ్స్ అండ్ థింగ్స్ అది పాలక్తి, ఇన్న పాలక్తి అది నచ్చుకోండి. అజ్ఞానం ఈ విధంగా ఆ జ్ఞానాన్ని తప్పి చేస్తూ ఉంటుంది. ఆవృతం జ్ఞానం ఏదైనా జ్ఞానంలో నిత్యబడిగినా ఇక్కడ శంకర్లో అద్భుతంగా వ్యవస్థ చేస్తారు. అది ఏమంటారంటే ఈ కామన అనేది
అందరూ దాన్ని ఇష్టపడతారు. జ్ఞాని వివేక జ్ఞానం గలవాడే అది శత్రువుగా బాబోవే అని గుర్తిస్తుంది. ఇది సామాన్యంగా అజ్ఞానంలో పది వారికి వైద్యం అనిపించదు, అది శత్రువు అనిపిస్తుంది. ఆ కోరికి పుట్టిందంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే మా పిల్లతో ఎన్ని అందమైన కోరికలు పుట్టినాయో వాడికి అని సంతోషిస్తారు. ఈ మధ్యన తల్లిదండ్రులు ఎలా తయారంటే పిల్లలకి చెడు సంస్కారాలని నేర్పి మీకు ముట్టడి పడిపోతున్నారు. పిల్లలకి చెడు సంస్కారం ఆ పిల్లవాడు ఏదో తన తెలియకాలంగా ఒక పడేస్తూ వాడి వయసు చూస్తే పదేళ్ళు ఉండదు. వాడును వాడి తొలి తీసుకోవాలి అమ్మాయి ఉంటుంది పదేళ్ళు అమ్మాయి దాంతో కలిపి మీరు పారేస్తూ ఉంటారు పాటలు యూస్లెస్ తినేస్తా ఉంటారు. మామూలుగా సినిమా పాటలు అనేవి ఎలా ఉంటాయి, కొన్ని మీరు తెలియని పాటలే కావు. ఆ పాట పారేస్తూ డాన్స్ చేసేస్తూ ఉంటాం వీళ్ళిద్దరు ఈ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ముఖ్యంగా అనుకుంటారు. తల్లి ద్వారా పిల్లల్ని పాటు చేసే అంతకంటే వేరే ఉంటుంది. సో ఈ విధంగా సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా చాలా మంచిదని అనుకుంటారు, ఇదంతా వీళ్ళు బాగా అభివృద్ధిలో వస్తున్నారు అనుకుంటారు. కానీ వివేకం కలవాడు గుర్తుపడతారు వైరి ఇది శత్రువురా, వీళ్ళు శత్రువు అని తెలిసి పారుకోస్తే అనుకుంటున్నారు, వీళ్ళు అజ్ఞానాన్ని పారుకోస్తే అనుకుంటున్నారు, కామన అనే శత్రువుని వీళ్ళు పారుకోస్తే అనుకుంటున్నారు, వీళ్ళు దీనికి చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది, భవిష్యత్తులో వీళ్ళు దీనికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఈ పిల్లలు వీళ్ళని దోశ పెట్టేస్తారు, ఈ పిల్లల చేతిలో వీళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు అని జ్ఞాని గుర్తుపడతారు. జ్ఞానినో నిత్య వైద్య వివేక జ్ఞానం గలవాడు గుర్తుపడతారు. ముఖ్యంగా ధనవంతుల గృహాలలో ఈ సమస్య చాలా ఎక్కువ. వాళ్ళు అంచేతనే ధనవంతుల గృహాలలో నిద్ర వడికి తగ్గకుండా నిద్ర వడికి ఉన్నారు. వాళ్ళు నిద్రపోవాలి, టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నిద్రపోవాలి. వాళ్ళకి వెంటనే టాబ్లెట్లు అవైలబుల్గా ఉంటాయి, ఇతరులు థింగ్స్ అవైలబుల్గా ఉంటుంది. వేదవాడికి నిద్రపట్టలేదు అనుకోండి, ఏమో ఇటువంటి నిద్రపట్టలేదు అని అనుకుంది, ఒకసారి దాని గురించి అనుకుని మమ్మల్ని ఒక పొందాలి చేసింది మొన్న కాదు నిద్రపోతారు. దాని గురించి అదొక ఇష్యూ కాదు, ధనవంతుడికి నిద్రపట్టలేదు అనుకోండి, ఇది ఏం ఇష్యూ మనం నాకు వెంటనే డాక్టర్ని ఫోన్ చేస్తాడు, లేదా మార్కెట్ లో వెళ్ళి ఏదో ఒకరికి వస్తాడు, ఇది ఇష్యూ మనం. కాబట్టి తర్వాత కోరికలు తీరని కోరికలు, తీరి కోరికలు, కోరికలు తీరకపోతే వచ్చే సమస్యలు, తీరితే వచ్చే సమస్యలు ఇవన్నీ ఉంటాయి ధనవంతుల గ్రహాల్లో. నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు, ఇదే అబ్జర్వేషన్తో చూస్తున్నాను. జ్ఞానిలో నిత్య వైద్యున వాళ్ళ శత్రువు వాళ్ళు తమ శత్రువులను తామే తిరిగి పోషిస్తూ ఉంటారు, ఇది వాళ్ళ శత్రువులని కూడా తెలియదు. జ్ఞాని గుర్తుంది ఓహో వీళ్ళ కష్టది అది దీంతో కూడా గుర్తిపోతున్నారా అని తెలిసిపోతాం. జ్ఞానితే అది వైరి, అజ్ఞానికి వైదిక భావన ఉండదు. నిజమే జ్ఞానోనిత్య వైదిన కామరూపేణ కౌంతేయ, కొనిదవయా కొంతకాలం కామలు ఉంటాయి తర్వాత పోతాయంటే నో దుస్తీరేణ. ఈ కాముని ఆకలి మహాసురుడు, అధాసురుడు అని చెప్పారు కదా, మహాశనో మహాపాత్మ, మహాశన అంటే మహాసురుడు, మహాపాత్మ అంటే అధాసురుడు, అసం అంటే పాపం. మీరు అఘాసురుడు వస్తానంటే పెద్ద వస్తాను. సో ఈ అముడే అఘాసురుడే, బకాసురుడైనా వీడే, అఘాసురుడైనా వీడే, వీడి తరపున ఇండడం, వీడు సంతోషపడే సరే నేను నువ్వు ఇది చేస్తున్నాను, నువ్వు నీవు బలమే సేవ చేసేవలే వాళ్ళే ఇదంత కోరికలు తీసుకున్నా ఇంకా నాకు కోరికలు లేవని ఉండదు. దుస్తుడే ఎంతటి ఉండదు. నేను ఒక అమ్మగారు చెప్తుంటానమ్మా, అమ్మగారేగా వస్తున్నారు ఏదారు కూడా వస్తారు ముందుగా, మనం 70 ఏళ్ళు వచ్చినా కూడా అందంగా కనబడదాం ఎలాగా గడిచి కాదు, అది కాదు అలాంటి కాపుతుంది. 70 ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఆత్మస్వరూపం తెలుసుకున్నా ఎలాగా అని కాపుకుంటాం, 70 ఏళ్ళు వచ్చినా కూడా అందంగా కనబడడం ఎలాగా అని కాపుకి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే 60 ఏళ్ళ అదే కాపుకుండే, 50 ఏళ్ళ అదే కాపుకుండే, 40 ఏళ్ళ 30 ఏళ్ళ 20 ఏళ్ళ కూడా అదే కాపుకుండే, అందుగురించి 70 ఏళ్ళు కూడా అదే కొనసాగుతాం. మరి ఇంత కాలం కాపుకుని పరిస్థితి చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఎందుకు పెట్టేదా ఉండదు దిష్టిందే. అలాగే పెద్ద వయసు వచ్చిన 70 ఏళ్ళ వయసు వచ్చిన పెద్దలు కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే కామనని వాళ్ళు తీసుకునే కోరికలు తీసుకుని సిద్ధి చేస్తుంది. ఇంకా వైరాగ్యం రాలేదు కానీ
వీడు ఎదుర్కొస్తున్నవాడు, వీడు వైరాగ్యంగా ఉండాల్సినవాడు, ఇలా ఏడుస్తున్నాడు వీడు అని అలా ఇంకా దగ్గర ఎక్కడ పెట్టుకోవాలి, దగ్గర పట్టుకుంటాం, వీడు పెట్టడం ఎక్కడ ఒక ఆధ్యాత్మిక చింతన లేకపోవడం, ఇంకా పెద్ద 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 పెట్టుకోవడం, వరానికి సంబంధించినది ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది వచ్చి తింటే ఎలా చేస్తున్నాడు ఏంటంటే అంటే దుష్టిదేనా ఆ కామన, అది నిండేది కాదు అనాలయ్య నిప్పు ఎక్కడ వ్యాపిస్తే అక్కడ ఏం ఉంటుంది నీటిని ఉంటుంది. కృష్ణ అంట నల్లని మార్గము కలవాడు కృష్ణ కృష్ణం భాషతలాంటే అగ్ని పేరు ఏంటంటే కృష్ణ నల్లని మార్గము కలవాడు. అంటే ఇప్పుడు మీకు నేను ఎక్కడ వెళ్తుంటే అడవుల్లో అక్కడ అంత అడవులు అక్కడ సాధన వెళ్తుంటే రోడ్డు పక్కన నల్లగా ఉంటుంది అంటే అదంతా కాలిపోయింది అన్నమాట. అగ్ని ఆ మార్గంలో బయటికి చేరిన ఆయన పేరే కృష్ణవర్మ, ఈ కాముడే కృష్ణవర్మ. ఏ హృదయంలో ప్రవేశిస్తే ఆ హృదయంలో బీడిని నిలిపిస్తారు, నల్లగా కాల్చి మార్చుతారు, అంటే అజ్ఞానంతో నిలిపేస్తారు అని అర్థం. సో కామన అనే దాన్ని ఇంత పవర్ఫుల్ స్టేట్మెంట్ మీకు ఎక్కడ కనపడదు దీపలో ఈ లక్షణంలో ఉన్నది. దాని చూద్దాము ఆ వృతానికి ఆవృతం విజ్ఞానమేతేన ఆవృతమేతేన జ్ఞానం అలాగే ఉంటారు అర్థం. ఆవృతం జ్ఞానం ఏదైనా శ్లోకంలో ఉంటే ఆవృతం ఏదైనా జ్ఞానం అని దాన్ని రీఎగ్జిస్ట్ చేస్తారు. అంటే ముందు ఏదైనా దొరుకుతుంది, తర్వాత ఆవృతం దొరుకుతుంటే మీకు అన్వయం దొరుకుతుంది. ఆ మాత్రం మాకు తెలిసిందే కొన్ని తెలిసినా చెప్తాం, ఏంటి తెలుసుకున్నది చెప్పాల్సి ఉంటుంది, తెలియని చెప్పడానికి ముందు తెలుసుకున్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మనం చూడండి జ్ఞానం దీనికి బాగా చెప్తున్నా జ్ఞానించి పూర్వమే జానాతి అనేనా అహమనర్థ ప్రయుక్త ఇది అతో దుఃఖీక భవతి. తెలుసుకున్నవాడికి కామన వైరి శత్రువు, కాముడు శత్రువు. మనం శత్రువుని పట్టుకోకూడదు, రాముణ్ణి పట్టుకోవాలి కానీ కాముణ్ణి పట్టుకోకూడదు. కాముణ్ణి పట్టుకుంటే వాడు ఏం చేస్తాడు, సగల పెట్టేస్తాడు అనాలి. ఏదో దృష్టాంతం ఓ రాజు ఉంది, ఆ రాజు చాలా తెలియదు కాదు శత్రువు. ఈ రాజుకి శత్రువు ఎక్కువ ఉంటుంది, శత్రువు అంటే రాజు ఎక్కువగానే శత్రువుగా ఉంటాడు, పక్క దేశం రాజు శత్రువుగా ఉంటాడు. ఆ పక్క దేశం రాజు ఏం శత్రువు ఇంకొకటి ఏం చేసిందంటే ఆ తన చారులను పంపించి మంత్రుల యొక్క సలహా ప్రకారం తెలివితేటలతో దూరచారులను పంపించి ఆ రాజు యొక్క రథాన్ని తోడే సారథికులను అనుసరిస్తాడు. సారథించారు కదా రథాన్ని ఉంటారు అంటే అంటే మినిస్టర్ గారి కారు డ్రైవర్కి అనుసరిస్తాడు అమ్మా. అలా ఆ సారథికి అనుసరిస్తేసి ఆ సారథికి అంటే ఇప్పుడు ఆ సారథి ఎవరి సారథి ఎంత కూర్చుని ప్రయాణం చేస్తే రాజు యొక్క సారథి వారికి సేవకుడు, కానీ పని ఎవరికి చేస్తాడు శత్రువు. సో వాడు ఏం చేశాడంటే ఈ రాజుని ఆ రథాన్ని తోలుతో తోలుతో రాజు ఇలా రథంలో వేస్తాడు, వీడు రథాన్ని నడుస్తూ దారి కట్టింగ్ చేసి దాన్ని ఇంకో తప్పుదారులతో కట్టింగ్ చేసి ఆ శత్రు రాజు యొక్క సైనికుల కోసం వేసి చేసి తొమ్మిది దీన్ని తోలుకెళ్తాడు. లేకపోతే వాళ్ళు వీళ్ళు పట్టేసుకుని కిడ్నాప్ చేసేసి బందీ చేసేసి తంటారు. మన పని అలా ఉంది, నేను చెప్పగలను. ఎందుకంటే ఇదిగో రథం, ఈ రథం మీద జీవనయాత్ర చేసే రథస్వామి నేను. అంతే కదా మీ శరీరం రథమే ఉంది, ఆత్మానం రథమే వృద్ధి. ఈ రథాన్ని తోలిది ఎవరు, బుద్ధి. బుద్ధింతో సారసం వృద్ధి. ఈ బుద్ధిని మీరు లంకం ఇచ్చేసి చెడగొట్టేస్తే, ఈ బుద్ధిని శత్రువులు ఆక్రమణ చేస్తే ఇంకా మన రథం ఏమవుతుంది, శత్రువు కామన జ్ఞానో నిత్య వైద్యం. కాబట్టి బుద్ధి నుండి కామన ప్రవేశించడం అంటే శత్రువు బుద్ధి శత్రువు మనం ఇచ్చే రథానికి సారథిగా శత్రువులు మనిషి ఉన్నారా, ఇంకా వాడు వచ్చే ఆనందం వేయాలి. సంబంధం జరిగిందా, మెటఫర్ అంతా సక్రమంగా మీకు మనస్సు వచ్చిందా, అలా అయిపోతుంది. కాబట్టి నిత్య వైరి ఎప్పుడు ఆల్ టైమ్స్ శత్రువు జ్ఞానే గుర్తుపట్టగలుగుతారు. నిత్య వైరి గుర్తుపట్టి పూర్వమేవ జ్ఞానాన్ని అంటే ఆ వైరి ఆ శత్రువు కాముడనే శత్రువు హృదయాన్ని బుద్ధిని ఆక్రమించేసి
వాడి జీవితాన్ని నాశనం చేసి ముందే వీడికి తెలిసిపోతుంది. మహర్షి నాశనం ఒకసారి తప్పుదారిలో పెట్టినాడు, అనవసరపు కామల వాళ్ళంతా పరిగెత్తుతున్నాడు అని తెలిసిపోతుంది. వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్ డిజైన్ కాదు. మన జీవితం నిండా సెన్సిటివ్ వాల్యూస్ అంటే ఇంద్రియ భోగాలకు సంబంధించిన విలువలు తోటి నిండి ఉంటుంది. నిండి ఉంటుంది ఇంద్రియ భోగాలే, ఆ విలువలన్నింటిలో ఇంద్రియ భోగాలే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ వచ్చారు క్లాస్ నుంచి ఎంతో ఎన్నో పనులు మనం వస్తున్నారు. ఇక్కడేమి అద్భుతమైన సౌకర్యాలు ఎక్కడైనా వస్తారు, ఒకప్పుడు ఇంటిగా ఎక్కడైనా 5 మెట్లు ఎక్కువ వస్తారు, ఇలా కష్టపడితే ఇక్కడికి వస్తారు. అంటే దాని అర్థమైతే జ్ఞానమునకు సంబంధించిన విలువ లేక విలువలు ఈ జీవితంలో ప్రవేశించాయని కష్టంగా కోరుకుంటారు. తర్వాత క్లాస్ టైమింగ్స్ తెలుసుకుని ఇతర షెడ్యూల్స్ దాన్ని తగ్గట్టుగా అరేంజ్ చేసుకుంటారు. చాలా మంది అంటారు క్లాస్ రావడానికి అవకాశం ఇవ్వట్లేదండి, ఏమన్నా ఆ మాటలు ఎలా వస్తుందా ఎందుకంటే మీకు ఇక్కడ క్లాస్ గీత అధ్యయనంలో శ్రేయస్తుందని తెలిసి కూడా నేను సంసార ఆసక్తిలో పడిపోయి రాలేకపోతున్నావు అంటే అంటే మన జీవితం అనే రథాన్ని మన జీవిత రథాన్ని మనకి నచ్చిన దారిలో నడుచుకునే స్వాతంత్ర్యం కూడా మనకి లేదన్నమాట. అలా అయిపోయిన జీవితం అంటే ఇది మనం జీవితంలో సాధించిన ఘనకార్యాల యొక్క అవసరం ఏమిటంటే మన జీవితవసం ఏ దిశలో నడవాలని మనం కోరుకుంటామో ఆ దిశలో అది నడవడానికి ఏమాత్రం సుఖరాము లేదు పడాలి అది తెలియజేస్తాం. అంటే మన జీవితంలో వాల్యూస్ చాలా ఉంటాయి. కాబట్టి ది రైట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఏం చేస్తాయంటే మనల్ని జ్ఞాన మార్గంలో తీసుకెళ్తాం. జ్ఞానానికి తర్వాత పుస్తకం చదువుకోవాల్సి ఉంటుంది, తర్వాత సంస్కృతం చదువుకోవాల్సి ఉంటుంది. సంస్కృతం చదువుకోవడం కూడా ఒక వాల్యూ, ఇట్స్ వాల్యూ. ఈ హ్యావ్ ద వాల్యూ ఫర్ లాంగ్వేజ్, సంస్కృత లాంగ్వేజ్ మీద వాల్యూ ఉంది. ఎందువల్ల ఆ భాషలో శ్రీకృష్ణుడు దగ్గర బోధించేస్తారు, ఇట్స్ వాల్యూ. అలా పుస్తకం కోరుకుంటారు, పుస్తకం సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడి వెళ్ళాలి, మేము అనుకూలంగా ఏముండదు. మామూలుగా స్టేషన్ కట్టి స్టేషన్లోకి ప్రవేశించడానికి ఎన్ని దారులు అయితే ఉన్నారో అన్ని దారులని షాపులతో తోపుడు బాగుపెట్టి నింపేస్తారు. ఎవరు వెళ్ళడానికి ఎలా వెళ్తామో చూస్తాను, స్టేషన్ ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. మీరు ఆ ఛాలెంజ్ ఎదుర్కొనేది ఇవేనా నెగ్గాలి నేనైనా నెగ్గాలి ఇవాళ నేను స్టేషన్లోకి వెళ్ళి చేస్తాను ఏమైనా సరే అని మీరు వెళ్తేనే లోపలికి వెళ్ళగలుగుతాను. లేకపోతే వెళ్ళలేదు ఎందుకంటే ట్రై చేస్తారు స్టేషన్లోకి వెళ్ళాలి. నేను ట్రై చేస్తుంటే నాకు ఎలా అనుభవం చూస్తాను, ఎందుకు ఎవరు ఆపుతారో చూస్తానని నేను ధైర్యం చేసి వెళ్తే లోపల ప్రవేశం ఆ ప్లాట్ఫామ్ మనం వెళ్ళి వెళ్ళగలుగుతారు. అక్కడికి వెళ్తే ఆ షాప్లో ఉపయోగిస్తున్నారు, ఇంకా ఎక్కడ ఉంటారు తప్పులు నేర్పిస్తారు అక్కడే ఉన్నాయి. అది కొంచెం తీసుకోవాలి, ఇచ్చే వాల్యూ దానికి డబ్బు తీసుకుంటారు వాల్యూ. క్లాస్ కోసం ఏదో పనులు బాగుంటుంది, ఇచ్చే వాల్యూ ఇంట్లో వాళ్ళు ఇస్తుంటారు. లోపల చాలా భర్త కలిసి వచ్చే సందర్భం పర్వాలేదు, అలా కాకుండా భర్తకు వాల్యూ లేదనుకోండి, భార్యకే వాల్యూ ఉందనుకోండి ప్రాబ్లం, భార్యకు లేదు భర్తకే ఉంటే ప్రాబ్లం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని చేసి ఇచ్చే వాల్యూ, ఈ వాల్యూ ఇంకా ఆపోజిట్ వాల్యూస్ కి సెన్సేట్ వాల్యూస్ అంటే మన జీవితం నిండా బతుకునే శాశ్వతం సెన్సేట్ వాల్యూ. చాలా భయంకరమైన సెన్సేట్ వాల్యూస్ శాశ్వతం మన జీవితం అదే ప్రాబ్లం. అదే పర్టికులర్ డిజైన్ అంటారు, పర్టికులర్ డిజైన్ ఇస్ పార్ట్ ఆఫ్ ది హోల్ గేమ్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ డిజైన్, హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైన్. నిజానికి ఏ స్టేజ్ వరకు మహాత్ములు చెప్తారంటే ఏమో కొన్ని కామన్ పెట్టుకోండి, కొన్ని ఇల్లు పెట్టండి అని చెప్పి వాళ్ళు అలా చెప్పి వాళ్ళు ఉన్నారు చెప్తారు, అది లేదు సంగతి. కానీ అలా చెప్తారు శాస్త్రం వాళ్ళు అలా చెప్పారు, విన్నారు ప్రతిహారం ఎలా సామాన్ సర్వాన్ని పాస్తున్నారు. అంటే అర్థమవుతుందన్నమాట టోటల్ డిజైర్లెస్. సర్వం ఏమవుతుంటారంటే అసలే డిజైర్స్ లేకపోతే లైఫ్ సఫర్ అయిపోతుంది. అది కూడా పార్ట్ ఆఫ్ ది సెన్సేట్ వాల్యూస్ లో ఉండబట్టి అలా వాడుంటారు కూడా ప్రశ్న. కానీ అది ఇంజనీరింగ్ పెద్ద ఉద్యోగం చేసినాడు, లక్షలు సంపాదించాడు, న్యూయార్క్ లో ఇల్లు, న్యూజెర్సీలో ఇల్లు పెట్టాడు, ఇండియాలో ఇల్లు పెట్టాడు, దూరంలో ధనాన్ని దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు, భోగాలను చేస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన ఏమైనా ఆయన అడిగితే నేను ముఖ్యమంత్రి వేరేస్తున్నాను. ఈ సంస్కారాలు అడగదగ్గ ప్రశ్న అయితే నేను ఆశ్చర్యపోయాను.
ఆయన ఏమని అడిగాడంటే డిజైర్స్ లేకపోతే లైఫ్ లో వాల్యూ ఏముందండి, వాల్యూ కాదు ఏదో ఏదో పదా ఉందండి, వర్క్ ఏముందండి, ఏదో ఎలాంటి మాట ఏదో ఉన్నాయి. వేదాంతం పదేళ్ళ చదువుతో ఆయన నేర్చుకున్నది ఏంటంటే డిజైర్స్ లేకపోతే వర్క్ ఏముందండి అని ప్రశ్న. ఆ ప్రశ్న కూడా ఎందుకంటే పాఠం అయిపోయి సంస్థ ఉందాక కూడా ఆగలక పాఠం మధ్యలోనే అడిగితే ఇలాంటి పాఠం అయిపోయింది. నేను ఏం చెప్తాను, పర్వాలేదండి డిజైర్ లేనప్పుడు మీరే తీసుకోండి ఒకసారి, మీకు డిజైర్ ఉన్నప్పుడు మీ స్థితి ఎలా ఉంది, డిజైర్ లేనప్పుడు మీ స్థితి ఎలా ఉంది మీరే అంచనా వేసుకుని చూడండి. ఒకప్పుడు తన స్థితిని తానే అంచనా వేసుకోలేని అజ్ఞానంలో ఉంటాడు మనిషి. అసలు అందుకోసం పాఠం కూడా అవసరం అవుతుంది. డిజైర్ ఉన్నప్పుడు మీరు టెన్షన్ లో ఉంటారు, డిజైర్ లేనప్పుడు ఫ్రీగా హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి డిజైర్లెస్నెస్ ఇస్ నాట్ ఏ డిజైర్ లాంటి, ఇది ఇది మంత్రం ఎట్లాంటి అని చెప్పి నేను ముందుకు వెళ్ళాను. అందుకని నేను ఏం చెప్తాను, ఇది మాత్రంగా ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తి మీద వ్యతిరేకంగా చెప్తున్న పాత్ర ఏంటంటే వ్యక్తి అంటే కంపెనీ వ్యక్తి అలాంటి వ్యక్తి వాళ్ళు ఉన్నారని కాదు. పాత్ర ఏదైతే మన జీవితాలని భోగములకు సంబంధించిన విలువలు శాసిస్తూ ఉంటాయి. మనము భోగవాసనలతో నిండిన జీవితాన్ని జీవిస్తూ మన పిల్లలకు కూడా అదే నేర్చుకుంటూ అలా జీవిస్తూ ఉంటాం. అండ్ మనకి వేదాంతము గీత ఉపనిషత్తులు అన్నది ఆ కల్చర్ లో ఉంది కనుక అది మనం అది దానికి కూడా కొంత లిప్ సర్వీస్ చేసేస్తూ ఉంటాం. మనం నేను నిర్మోహమాటంగా దిగ్గస్తున్నాను మీరేమనుకోకండి, ఇవన్నీ మనం కల్చర్ లో వస్తే వచ్చిన వాళ్ళకి వచ్చే లేని వాళ్ళకి అది లేదు. గీతమే మాట వినని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు హిందూ సమాజంలో కూడా. వైదికుల్లోనే గీతమే శ్రద్ధ లేని వాళ్ళు లేదు మంది ఏదో వచ్చారు గీతతో వాళ్ళు తొమ్మిది వందల మంది లేదు. కాబట్టి కల్చర్ లో కొంతమంది పుణ్యం చేత వాళ్ళకి గీతంటే కొంత ప్రీతి కలుగుతుంది, ఏదో కొన్ని శత్రుని గీతని మామూలుగా ఈ విజయం చేసిన సమయంలో ఈ గోడంతా ఎలా ఉండగా ఇలా హంతం మహర్షి తత్వమశి అని వీరి ప్రారంభానికి ఆ మాటలు కూడా వినియోగించారు. సరే అన్ని పట్టేసాయి కాబట్టి దీన్ని కూడా పట్టేస్తే మనం అన్ని సెటిల్ చేసినట్టుకుంటే ఈ ఇన్సూరెన్స్ చేసేసాం, ఆ స్టాఫ్ కొనేసాం, ఈ రియల్ ఎస్టేట్ కొనేసాం, అక్కడ బిల్డింగ్ కొనేసాం, ఇంకా డబ్బులు ఏం చేయాలని ఎదురు చూసినట్టుగా ఇది చూసేసాం, అది చూసాం, దానం చేసాం, నమ్మకం చేసాం, కాన్సిడెంట్ ఇచ్చేసాం, కాలక్షణం చేసేసాం అని చెప్పేదిగా ఇంకేమన్నా మిగిలిందంటే గీత మిగిలింది. సరే దాన్ని కూడా పట్టుకోవటం ఎందుకు వెళ్ళిపోతుంది అని చేసేసాం అని అలాగే దాన్ని కూడా డిజిటల్ స్టే చేయడం నథింగ్ అలాగే వర్క్అవుట్ కాదు. నెవర్ వర్క్ లైఫ్ ఐ ఫీల్ దట్ డే లైఫ్ డజంట్ వర్క్ లైఫ్. యూ హ్యావ్ టు రీచ్ ద స్టేజ్ వే యూ రిజెక్ట్ ఆల్ డిజైర్ ఆల్ టుగెదర్. ఇంకా అసలు డిజైర్ అనే మాటకి అసలు దరిదాపు రాను వస్తుంది ఆ స్థితి. అసలు జిజ్ఞాస కూడా చెప్పి ఆ తర్వాత మీకు జిజ్ఞాస మోక్ష కూడా పోతే కానీ మీకు వస్తువు పడలేదు అనుకో అది కూడా వదిలిపెట్టేసింది. లోకములందరి భోగములందరి కోరికలను నిరాకరించడం కోసం మోక్షాన్ని కోరుకోమని చెప్తారు. మోక్షాన్ని కోరుకుంటే కొత్త కోరికలను చెప్పింది కానీ దాన్ని కూడా పక్కన పెట్టాలి. నా స్వరూపం మోక్షాన్ని తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి ఆల్ టైమ్స్ తీసారు పక్కన పెట్టగలగటం చాలా కఠినమైన విషయం. చాలా కష్టం అంటే డిజైర్స్ లో ఎలా ఉంటుందంటే మీరు డిజైర్ అనే పదాన్ని కూడా కొంత నేను కూడా ఫెయిల్ అయ్యే కాదు. సాత్విక రాజస తామసం ఏమంటారు, రాజస తామస కామని పూర్తిగా పరిచారు. కామం అంటే రజోగుణ సముద్రం అని చెప్పారు కదండి, దాని చేసి సాత్వికమైన ఆకాంక్షలు వాటిని పరిచయాన్ని వ్యవస్థ ఇప్పుడు సాత్వి ఎలా ఆలోచించిందనుకోండి, రజు ఎలా ఉంటే ఇదో కోరిక కోరిక ఇవ్వడం నడు ఉండిపోయాడు అలాగే దాన్ని అడ్డదోరుగా తీసుకోకూడదు. పాటు చేసే విధంగా స్పీరిట్ని పాటు చేసే విధంగా వ్యాఖ్యానాన్ని తీసుకోవాలి. అదే మన బేసిక్ బైండింగ్ అనమాట. డిజైర్ అంటే బైండింగ్ డిజైర్ బైండింగ్ ఆ డిజైర్ సార్ బైండింగ్ దాన్ని డిజైర్ కింద అంటారు రైట్ కింద ఫ్యామిలీ ఉంది. కాబట్టి కొత్త కోణం అంటే ఏంటి, ఈ డిజైర్ ది గుడ్ ఫదర్ అది సాత్వికమైన డిజైర్, ది డిజైర్ హ్యాపీనెస్ ఫదర్ సాత్వికమైన డిజైర్. మన భారతదేశం ధర్మాలు ధర్మ దుర్ధర్మ కాజే హో అధర్మ కాశ హో అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎట్లనే ఉన్నారు అటువంటి నారాలు అవి కామనలు చెందవని అవుతూ రాదు. అంత కామనేనండి
మన స్వంతం కోసం ప్రార్థన కోసం వీడు దేహాభిమానం కలిగిన వ్యక్తి మన భోగం కోసం కోరే దాని పేరు కామనం. ఏదో సమూహం సర్వస్థ డిజైన్ సమూహం ఏదో మనం ఆల్ టైమ్స్ సెన్సేట్ డిజైన్ అలా కాకుండా గుడ్విల్ కంపాషన్. అయ్యో పాపం ఆయన కష్టపడుతున్నాడే దేవుడు దయ్యాల ఆయన ఆరోగ్యం తీసుకుంటే బాగుంది అది డిజైన్ కాదు. అది అలా కోరుతున్నప్పుడల్లా మీరు భగవంతుడికి దగ్గర అవుతున్నారు అది అది డిజైన్ సాత్వికమైన డిజైన్ గుడ్విల్ లవ్ కంపాషన్ అది బేసిక్ పర్ డిజైన్ అంటే వైరాగ్యం అది బేసిక్ పర్ డిజైన్ అటువంటి డిజైన్స్ అది డిజైన్ అంటారు. లైక్ ప్రహ్లాదుడి డిజైన్ ఉందండి దాని డిజైన్ అంటారు ఇలాంటి వాటి గురించి కాదు మనం అంటాం. కొంతమంది ఇలాంటి అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు టెక్నికల్ గా అబ్జెక్షన్స్ నేను అవి చూస్తాను మరి అయితే ఇది కూడా డిజైనే కదా అంటే మళ్ళీ ఇంతకుడు వ్యాఖ్యానం ఇంతకుడు ఎవరు అయ్యా బాబు అలాంటి డిజైన్స్ అసలుకోండి వాటిని జరగట్టుకోండి వాటిని వాటిని కాదు మనం ఇక్కడ కాబట్టి కొంత రజస్థానం రజస్థంటే స్వార్థం తన దేహాభిమానంతో తన భోగాల కోసం అంబిషన్ అది దగ్గర అంబిషన్ ఆల్ అంబిషన్ హ్యాస్ ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మిట్టలు వచ్చారు ఇండియా 40,000 కోట్ల పెట్టి ఒడిశాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే నేను ఇన్వెస్టర్ ని నాకు సరైన పరిస్థితులు కల్పిస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను అని ఇన్వెస్ట్మెంట్ హీ కాస్ట్ ఇట్ ఈస్ ఓకే. కానీ చిత్రం ఏంటంటే వీళ్ళు ఆయన వెంటబడి పెట్టిస్తున్నారు మంచిదే ఇన్వెస్ట్ ఇండియన్ అండ్ ఆల్ ప్రదేశ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒరిస్సా ఇప్పటికే ఇన్ఫార్మేషన్ అన్ని విధాలుగా ఎన్నే రానంటే తర్వాత చేశారు ఒరిస్సా అక్కడ ఉండేటువంటి రైస్ స్టీల్స్ లో స్టీల్ ప్లాంట్ లు పనిచేయడం అక్కడ పెట్టించారు. తర్వాత అక్కడ ఉన్న ఖనిజ సంపదని పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్ గా దాన్ని నాశనం చేసేస్తున్నారు. అక్కడ ఖనిజాన్ని జపాన్ బిజినెస్ చేసేస్తున్నారు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి వనరులని వెరీ హై స్పీడ్ కన్స్యూమ్ చేసేసి ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళు నాశనం అయిపోయిన పర్వాలేదన్న లెక్కలో కన్స్యూమ్ చేసేసి ఎన్వైరాన్మెంట్ గురించి పట్టించుకోకుండా నాశనం చేసేస్తున్నారు. తర్వాత అప్పటికే ఇంకా 2-3 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి విరిస్తారు ఇంతకుముందే ఒక 2 ఉన్నాయి పక్కనే విశాఖపట్నం ఉంటాయి ఇతర స్టీల్ ప్లాంట్ ఉంటాయి దీనికి కావాల్సిన ఓరంతా అక్కడి నుంచే రావాలి. మెట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టేసి ఎంతో జపన్ టెక్నాలజీ అని పెడుతుంటాయి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ టెక్నాలజీలో పాఠాలు జరుగుతుంది మీరు విన్నారో లేదా ఎందుకంటే టేక్ ఓవర్ ఎందుకు వస్తుందో తెలిసిన టాటా ఎఫిషియన్సీ చాలా దీపన ఎఫిషియన్సీ ఉంది వరల్డ్ బెస్ట్ ఎఫిషియన్సీ తోటి స్టీల్ తయారు చేస్తాం. టాటా వాటి స్టీల్ 1000 రూపాయలు 1000 రూపాయలు ఏదో ఉంటుంది ఏదో ఫిగర్ చెప్తున్నాను 1000 రూపాయలు చేస్తే ఇది 9 ఓవర్లు చేసేస్తాం. బెస్ట్ ఎఫిషియన్సీ బెస్ట్ టెక్నాలజీ అవన్నీ ఆయన ఆ మొత్తం స్టడీకి ఎదుగు వచ్చాయి. ఇవాళ వచ్చేసి ఇవాళ మీరు ఎవరో ఏం చేస్తున్నాను మీరు అనుకోండి 6 మంత్స్ రిసెప్ట్ ఆయన దగ్గర టీమ్స్ ఉంటాం రిసెప్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీమ్స్ ఉంటాం వాళ్ళు అంగుళం వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అది కొంత కాలం ఆయన అడిగేస్తారు. ఆయన విద్య అలా పైకి కనపడతారు ఆయన వెనకాల బెస్ట్ మైండ్స్ ఉంటాయి ఆయన కోసం పనిచేస్తారు. వాళ్ళు కరోనా స్టడీ చేసి ఒరిస్సాలో వచ్చారు జార్ఖండ్ లో వచ్చారు ఎందుకంటే జార్ఖండ్ లో వాతావరణం అనుకూలం కాదు ఒరిస్సా వాతావరణం అనుకూలం ఈ స్టీజ్ ఏమిటంటే. సో దాంతో ఆయన స్టీల్ ప్లాంట్ పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయాలి ఈ వేగం నెవర్ స్టాండ్ అప్ పెట్టారు. అప్పుడు మళ్ళీ అంటే ఈ వర్క్ ఏదైనా సౌరవం ఉంటారు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వర్క్ చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఓర్ రావడానికి డిస్టెన్స్ పెరుగుతుంది ఆ ఓర్ అంతా ఆయన లాగేస్తుంది ఎక్కువ రోజు కలిస్తుంది ఆయన ఎందుకంటే ప్రొడక్షన్ లో ఎఫిషియన్సీ ఆయనకు ఉంటుంది వీళ్ళు ఎంతసేపు ఒక మనిషి పనిచేయాల్సిందో 10 నిమిషాలు ఉంటారు గవర్నమెంట్ లో ఒక మనిషి పనిచేసిన తర్వాత 3 ఉంటారు 3 కలిసి 1/3 మనిషి పనిచేస్తారు గవర్నమెంట్ వస్తుంది ఆ స్టీల్ ప్లాంట్ ఏం బాగుపడుతుంది అది ఏమన్నా బాగుపడి స్టీల్ ప్లాంట్ మొన్ననే వీరేకానికి బయటకు వచ్చింది ఇది విద్యాత్మ దాన్ని అభివృద్ధి చేసుకోవడం మానేసి ఇంకో ఒక్కటి పెడతానంటానికి అని అర్థం లేదండి ఇంత వర్కింగ్ ట్రాన్స్పోర్ట్ సో మనిషిని అంబిషన్ డ్రైవ్ చేస్తాం మనం అనుకుంటాం అంబిషన్ మంచిది అనుకుంటాం మంచిది కాదు ఇద్దరు మంచిదిలా అనిపిస్తుంది చేయలేదు
ఈ మోడర్న్ టెక్నాలజీలో వచ్చిన దాంట్లో మంచి సగం చెడు సగం ఉంటే అది బెస్ట్ టెక్నాలజీ కింద లెక్క. మీరు ఎక్కడైనా పటాన్ పేరు వెళ్ళిపోతుంది భావన మంచి జరగదు మంచి కావచ్చు రజోమానంలో దోషం. కాబట్టి హ్యాపీనెస్ కలగదు. మీకు ఎండస్ట్రీ జరుగుతుంది, ఫైనాన్సెస్ జరుగుతాయి, జీడీపీలు జరుగుతాయి, జీఎన్జీలు జరుగుతాయి, కానీ మనుషులు జీవితాలు ప్రధానంగా అయిపోతాయి. చేసే ఎగ్జాంపుల్ అమెరికా బెస్ట్ ఎగ్జాంపుల్ లేకుండా కనబడతాను. ఎవరైనా హ్యాపీ మనుషులు జీవించిన అమెరికాలో నేను చూస్తాను అవంటి ఒకటి బర్త్డే పార్టీ చాలా పెద్ద ఇష్టం చెప్తున్నా అంటే అర్థమేత చూసినా ఇక అన్హ్యాపీ మ్యాన్ అని అర్థం. హ్యాపీ మ్యాన్ అంత ఆస్తి చేస్తూ ఉండదు వాక్యంలో తిరుగుతుంది. పార్టీ ప్రత్యేకం ఇంకేసి వాడు ఈ వ్యక్తం హిజోన్ అన్హ్యాపీ ఇచ్చేసి మీరు ఆయన ఏకాంతంలో కలిసి చెప్తాను ఇది పార్టీలో కలిసి చెప్తే ఆయన హ్యాపీగా మెచ్చి ఉంది ఏకాంతంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి పాయింట్ జ్ఞానికి ఇది అజ్ఞానము ఇది శత్రువు అని తెలుస్తూ దుఃఖం అదే అనేన సహన అనర్థం ప్రయుక్తాయి. ఈ దాటిలో కనుక నేను వెళ్తే నేను అనర్థంలో పడుకుంటాను అని తెలుస్తూ అతో దుఃఖించబడి అయ్యో ఇది శత్రువు ఇది మనకి మనం ఈ దాటిలో వెళ్తున్నాం అయితే మనం వాడు ఈ దాటిలో వెళ్తున్నాడు మనం నష్టపోతాం అయితే అతగా నష్టపోతాడు అని దుఃఖాన్ని కూడా దీనికి దృష్టాంతం ఏమని చెప్పారంటే ఈ పథ్యం ఆహారం అపత్యాహారం తింటే రోగం వస్తుంది ఎంత చూడండి మనకి తెలుస్తూ ఉంది ఇది అపత్యాహారం ఇది మనకి రోగం వస్తుంది అనే తినే దీని పేరే కామన అంట కామన యొక్క ఒక గ్రోత్ ఎగ్జాంపుల్. తర్వాత డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ మీరు ఎక్సర్సైజ్ పథ్యము ఈ రెండు ఆహార అలవాట్లు కానీ పథ్యం పేరు పెడితే మనకి మనకి మనసుకి ఎక్కడ కలుగుతుంది ఎక్కడ పేరు పెట్టడం ప్రాపర్ ఆహార అలవాట్లు సరైన ఆహార అలవాట్లు ఎక్సర్సైజ్ చేయాలంటే చేస్తే మీరు డయాబెటీస్ లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఉంటుంది అదేంటంటే పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి టాబ్లెట్ వేసుకుంటే కూడా పోతుంది. ఇప్పుడు ఏది చేయాలి పొద్దున్న ఒక సాయంకాలం టాబ్లెట్ వేసుకోవడం తెలియదా లేకపోతే రోజు ఎక్సర్సైజ్ డైటింగ్ చేయడం తెలియదా ఏది చేయాలి టాబ్లెట్ వేసుకోవడం తెలియదా కదా. ఎందుకంటే ఈ టాబ్లెట్ల మూలంగా వీళ్ళు రిసెప్ట్ చేసి ఈ అనవసరమైన టాబ్లెట్లు ఖర్చు పెట్టి సమాజంలో ప్రవేశపెట్టి మనుషులకి చెడు అలవాట్లు చేస్తారు. వారికంటే టాబ్లెట్లు లేరనుకోండి అరే నువ్వు డైటింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసేవా బాగుంది లేకపోతే చెప్పుకోవచ్చు మీ ఇష్టం అని చెప్పారనుకోండి వారు చక్కగా రైటింగ్ చేస్తారు ఎక్సర్సైజ్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ హీ హెల్దీ అండ్ హ్యాపీ డాక్టర్లు ఏం చెప్తారంటారు చెప్పారు డాక్టర్లు ఏమి చెప్తారంటే మీరు ఎక్సర్సైజ్ మీరు ఎక్సర్సైజ్ చేసి చూసారా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన లేదు డైటింగ్ చేయాల్సిన లేదు ఈ టాబ్లెట్ వేసుకుంటే సరిపడుతుంది. నేను అమెరికాలో కమర్షియల్ చూసాను వాడు ఏం చేస్తానంటే ఆ మాంసాన్ని ఆ స్పీక్స్ ని వాటిని పెద్దపించే స్పీక్స్ ని మాంసాన్ని ఆడిగి అలా ఓడిపోతున్న దాన్ని చూపిస్తారు ఇదే ఇవన్నీ మీరు తినేసేయచ్చు ఏ అలాగే ఇతరమైన ఆహారాన్ని ఇంకొంత పెద్ద బ్రెడ్ని అవన్నీ చూపిస్తారు రెండు బ్రెడ్లతో మధ్యలో వాళ్ళు వేస్తుంటారు అది చూపిస్తారు ఇది కూడా మీరు తినేసేయచ్చు ఇవన్నీ మీరు తినచ్చు అని చూపిస్తారు. తర్వాత ఒక ఎక్సర్సైజ్ మెషిన్ మీద ఒక దృష్టి కొడుతూ ఉంటారు ఈ కష్టం మీరు పడక్కర్లేదు అని చూపిస్తారు ఇది మీ ఇదే ట్యాబ్లెట్ వస్తుంది అంటే అది శత్రువుని తెలుసుకోలేదని బలంగా వీడు అజ్ఞానంలో పెడుతుంది. అసలు అలోపతి మెడిసిన్ అది కాంప్లెక్స్ క్రియేట్ చేస్తుంది. మీరు ఎలా తిన్నా కూడా టాబ్లెట్ వేసుకుంటారు కదా టాబ్లెట్ ఉంది కదా మీ ధైర్యంతో మీరు తినేస్తాం ఇది హారా అప్పాలు ఎందుకు తినేస్తాం టాబ్లెట్ ఉంది కదనే కాంప్లెక్స్ అలా కాకుండా నువ్వు ఎంత తింటే 30 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇంకో 30 ఎక్కువ తింటే ఎక్సర్సైజ్ 35 నిమిషాలు అని మీరు టేబుల్ ఎందుకు అని కంట్రోల్ పెట్టండి వాడు కరెక్ట్గా తింటాం నిజంగా ఒక మిఠాయి తిని సరే రేపు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇంకోటి తింటే 40 నిమిషాలు చేయాలంటే వద్దు లేని అమ్మ ఇదే కాదు ఇలా ఎక్సర్సైజ్ అంత తెలియాలని కాంప్లెక్సెన్సీ ఉండదు ఎలర్ట్గా ఉంటుంది.
అలా కొద్ది రోజులు ఉంటే చాలు బతుకున్నట్టుగానే ఉన్నట్టుగా కొద్ది రోజులు అలా ఎవరిగా ఉంటే ఆ వాల్యూ స్ట్రక్చర్ మారుతుంది. ఆ సెన్సేట్ వాల్యూ స్ట్రక్చర్ డిస్టమెంట్ అయిపోయి ప్రాపర్ వాల్యూ స్ట్రక్చర్ నిర్మాణం అయిపోతుంది. అయిపోతే స్పాంటేనియస్ గా డైటింగ్ చేస్తారు, ప్రేమగా డైటింగ్ చేస్తారు, ప్రేమగా స్ట్రక్చర్ చేస్తారు, ఆ స్థితి వచ్చి అలా వాల్యూ స్ట్రక్చర్ ని కేర్ఫుల్గా మార్పు రావాలి. అదో విక్షితం భవతి మూర్ఖుడు కామాన్ని కౌగలించుకుని సార్ నాకు కావాలని దళ బాగుంటుందండి. జ్ఞాని ఇది శక్తుడు కామన్ ఎన్ని తెలుసా తెలిసే వ్యాఖ్య ఇది శక్తుడు అని జ్ఞానికి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఆ జ్ఞానిన హాని ఏది సిగ్నిఫికెంట్ జ్ఞానికే నిత్యమైంది, మూర్ఖుడికి వైపు కాదు, మూర్ఖుడికి ప్రేమది నాకు మోక్షస్య అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సది కామం నా కాలే నిత్రమివసత్యం. ఎందుకంటే మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే కామనని మిత్రుడిలా భావన చేస్తాడు. ఇది అలా బుద్ధి అంటే ఏదైనా బుద్ధే ఐ గాట్ దిస్ డిజైర్ అండ్ ఐ గాట్ ఇట్ ఫుల్ఫిల్ అంటే బుద్ధే ఉంది. లేదా నేను ఇంగ్లీష్ తీసుకో మీకు ఏ అపకారం చేస్తాను ఆ డిజైర్ లేకుండా అది బుద్ధులు కాకుండా ఉంటే వీడియో పెట్టడం ఈ డిజైర్ రావటము ఇది బుద్ధులు చేసుకోవడం మూలంగా వీడు మరింత సంసారం అనే తెలియలేదు దీన్ని కూలిపోయాడు. కాబట్టి కానీ వాడికి అది తెలియదు మిత్రమైన ప్రశ్న మిత్రుడు అనుకుంటారు కామాన కామనము కామన జనరల్ డిజైర్ కామ అంటే జనరల్ డిజైర్ డిజైనింగ్ యాటిట్యూడ్ ఇది యాటిట్యూడ్ అంటే ఏంటి కోరికలు పుట్టడం ఏమి తప్పు కాదు తప్పు కాకపోగా తన మనిషిని కూడా అది అది కామన యాటిట్యూడ్ ఒక వాల్యూ సిస్టమ్ ఉన్నాయి దాన్ని చెప్తారు కానీ ఒక పర్టికులర్ డిజైర్ ని అటాచ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్ కోసం ఏ పర్టికులర్ డిజైర్ తీసుకొచ్చిన సో నేను ఎప్పుడు చూడండి ఒక ఆయన కాఫీ అలవాటు కాఫీ అలవాటులో అందరికీ ఉంది మహాభద్రం కాదు ఆయనకి ఈ పావు తీసుకొచ్చేవాడు పావు తీసుకోవచ్చు తీసుకొస్తాడు తర్వాత ఏమో దాంట్లో ఆ పాలు కొంచెం నీళ్ళ పాలు ఇవి తీసుకొస్తాడు ఆయన కాఫీ చిక్కగా ఉండాలి ఇదో చేస్తాం. సో ఆయన ఏం చేసేదంటే ఈ కాఫీ తాగితే ఆయనకు ఒక బ్రైట్ ఐడియా ఏమిటంటే బర్రెని తీసుకొచ్చి మనం దుట్లో కట్టేసుకుంటే మనకి కాఫీ తెలాలంటే సిద్ధంగా ఉంటుంది చెక్కగా ఉంటుంది అని ఐడియా బర్రెని తీసి బర్రెని కొనుక్కుంటాడు సంతకి బర్రెని కొనుక్కుంటాడు. ఆ బర్రె వాడు సంతలో ఏమని చెప్పాడంటే 3 లీటర్లు పాలిస్తుంది ఈ ఇంటికి తీసుకొచ్చి తిరిగి బ్రతకడం కాదు కాదు ఎవరన్నా పరిమర్శన వాళ్ళు చెప్పిన మాట కదా వాడు ఆలస్యంగా వస్తాడు ఇదో దుఃఖంగా వారి ఇంటికి జీతం నష్టం ఏదో పొద్దున్న కాఫీ సిద్ధంగా వస్తుంది అంటున్నాడు ఈ బర్రె 3 లీటర్లు ఇస్తుంది అని చెప్పారు సార్. అక్కడ కొనుక్కొచ్చారు ఆ మధ్యవర్తి అలా చెప్పాడు ఇంకా ఇస్తున్నారు 1 లీటర్ ఇస్తే మీరు ఈ కోపాన్ని ఎవరి మీద తీసుకోవాలో తెలియక క్యాల్కులేషన్స్ అన్ని వేసుకుని ఒక కట్టు పుట్టిన బర్రె ఏమండి ఆ తర్వాత నేను చూసాను చూసి బర్రె నుండి కొడుతున్నారు నేను అంటే నేను కోపంగా అడిగాను బర్రెని కొట్టాలన్నా మనసులో వస్తుంది అలా అంటే అది పాలు వచ్చేస్తాం మీదేం చేస్తాం నేను ఎన్ని పాలు వస్తాను లీటర్ పాలు వస్తాను అంతే కాదు 2 లీటర్లు ఎనిమిది వాళ్ళు 2 లీటర్లు బదులు ఒక పోలీస్ స్టేషన్ అని చెప్తాను ఏదో అయితే నా దారి మీరు ఏం చేస్తారో తెలుసు బదులు కొట్టడమే మహాపాపం నేను అన్నాను నేను చెబుతున్నావు నేను ఏమని చెప్తానో తెలుసిన యమధర్మరాజు వాహనం ఏమిటో తెలుసా రాసుకో ఆ వాహనం మీద వస్తాడు ఆయన చేస్తే ఒక సాక్ష్యం ఉంటుంది నీకు ఇప్పుడు 1 దెబ్బకి 100 దెబ్బలు మీరు తింటావు జాగ్రత్త అని చెప్పాను అని వారికి వారి బుర్రలో ఒక పాప భయాలు పెట్టి నా దాన్ని నేను ఇంత మనం ఏం చేస్తాం వీడి మోక్షత్వానికి మనం ఎక్కడ కాపలా కాయకుంటే వీడు ఏం చేస్తాడంటే ఆ ఎగ్జాంపుల్ అలా అయిపోయింది తమ వారు ఏం చేసేది చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బదులు కాఫీ వాళ్ళు వారి ఇంజక్షన్ ఇస్తారు బదులు ఇంజక్షన్ ఇచ్చే ఎక్కువ పాలు పొందుతారు మహాపాపం ఈ పాపాలకు అంతటి మీరు స్థలాన్ని పే చేస్తే
హసన్ అనుభవతి రుదన్ హసన్ కరోతి రుదన్ అనుభవతి. నవ్వుతో చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారు. పాపం పశుహింస చేస్తే దానికి రెండు ఒకటికి రెట్టింపు ఫలాన్ని మీరు అనుభవించి తీరా. నో ఎస్కేప్. ఎవరు ఎస్కేప్ అనుకోవచ్చు, అలా ఎస్కేప్. అంతకంత దుఃఖాన్ని అనుభవిస్తూ పెట్టింది. దేవుడు కూడా గమనించారు, ఎందుకంటే పశువు ఎంత చేస్తుంది. మరి మనిషి కామన దానికి హద్దు పోతుంది. మహాభక్తి అలాంటి మహాపాపంలోకి నిర్చేస్తుంది కామన. చూడడానికి ఎలా అనిపిస్తుంది, ఇద్దరు సింపులు ఒక లీటర్ పాలు పెరిగి 2 లీటర్ల పాలైనది. వీడు అసలు కాఫీలో ఏది ఉంటే అది కొంచెం తెల్లగా అయితే చాలు, కాఫీ ఏదో కాల శాతం సరిపడుతుంది. ముందే అసలు ఆ టాలెంట్ అది తెలుసుకుని ఉంటే ఇంతటి నరక కోపంలో పడకుండా ఉంది. కాబట్టి జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది, మూర్ఖుడికి తెలియదు. వాడికి తన శత్రువులు దాన్ని తెలుసుకోలేకపోతుంది. మూర్ఖ్య అందుకేనే వాడు తప్ప అదే అంటారు. తప్ప ఏ ప్రాప్తే వీడికి ఆ ప్రశ్న ఆ కామం ఉన్నప్పుడు వీడికి ఆ దాంట్లో దుఃఖం వస్తుంది తెలియదు. అదంతా గొప్పగా ఉంది, బాగుంది, ఇంకా అట్రాక్టివ్గా ఉంది, మంచి సంతానం సరదాగా ఉంది, కామం తీరిపోతుంది. మనకి అనేక వస్తువులు లభిస్తున్నాయి, మన కోరికలను తీసుకొచ్చినా అంతేగాని దానికి ఆ అపకర్మ కంటే దుఃఖాన్ని అనుభవించాము. పాపం చేయకుండా కామం తీసుకున్నా కదా, ఎందుకంటే అది తిరిగి అయిపోయినప్పుడు దుఃఖం రాదు. ఆ దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నేను దుఃఖపడుతున్నాను, నేను అప్పుడు కృష్ణ చేసి ఇప్పుడు దుఃఖపడుతున్నాను, ఆ కామన వల్ల నేను దుఃఖపడుతున్నాను అని అనుకున్నాను. కృష్ణ గారి అహం దుఃఖం అపాదిత, దుఃఖిత్వం అపాదిత. నేను దుఃఖపడుతున్నాను. ఒక ఆయనకి 48 లేదా భార్య అనియోగం వస్తుంది. ఏం వస్తే నన్ను సలహా అడిగారు. అడిగారు ఇంకా చాలాస్తారు, ఏదో ఒకసారి అయ్యారు భవన ఏదో పరిస్థితి దిగారు అయితే దేవుడు ఇచ్చింది స్నేహితుల నుంచి ముందుకు అడుగులేయాలి. కానీ మళ్ళీ దేవుడు ఇచ్చిందాన్ని మళ్ళీ నేను రెక్టిఫై చేస్తానని మీరు చెప్పుకోవచ్చు. తప్పని వద్దని చెప్పాను. వద్దని చెప్తే వెళ్ళి ఇంకోకుండా ఉండే వెళ్ళిపోయింది. మరి తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యం మీరు సుఖంగా మీరు కలవడానికి కలవడం సుఖంగా ఉందని ఆశ్చర్యం. సాధువు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తారు, కానీ వారు పెళ్లి చేసుకొచ్చిన తర్వాత ఆశ్చర్యం మానేది. అయ్యో మీకున్నమాట అలాగే ఉండదు మహాదర్శి. వాళ్ళు మళ్ళీ లక్ష్మీనారాయణ స్వరూపంలో కట్టడం ఆశీర్వదనం అది. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ డైవర్ ఏమన్నా అర్థం ఉందా? పెళ్లి వద్దంటే పెళ్లి చేస్తున్నాం దాన్ని చక్కగా బతుకున్నట్టు కావాలి. ఆ పెళ్లిని నిర్వహించాలంటే మళ్ళీ డైవర్స్. ఎందుకే ఆయన ఇది డైవర్స్ ఏం చేస్తుంటాం? డైవర్స్ కలిసి ఉండాలి. ఒకే కలిసి ఉండండి, ఉద్యోగంగా ఉండండి. డైవర్స్ ఎందుకంటే డైవర్స్ చూస్తుంటే మళ్ళీ ఇంకేదో తెలిపించి డైవర్స్ వస్తుంది. అప్లై ఉంటాయి కాదు డైవర్స్ కాకుండా ఆవిడ ఏమో నాకు ఇది కావాలి అది కావాలంటే నువ్వు వచ్చి అవి చూసుకుంటే ఏం కావాలో అది రిస్క్గా వస్తాం. అది ఇష్ట ప్రకారం ఉంది. అది మరి ఎన్ని అది ఉద్దేశం రాష్ట్రంలో ఉంది భగవంతుడే ఏం చెప్తుందా? అది పాపం ఆవిడ అదలా అది ఇస్తే నీ ప్రేమించిన చెప్పాడు కదా అయ్యాలని ఇస్తా ఉద్దేశాలి. అంటే ఆవిడ ఎంత అడిగితే అంత ఇచ్చే ఎంత బుక్ చేసుకుంటుంది, నువ్వు అడిగినంత ఇచ్చే అంత ఎంత బుక్ చేసుకుంటుంది. సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది. నువ్వు ఏపీ పర్సెంట్ ఇచ్చేది ఇంకా మీకు 20% మిగిలిచినట్టే మీకు అంత కూడా అవసరం ఏం చేస్తుందో తీసుకుంటే ఎంత 80% ఆవిడ ఇచ్చే ఆవిడ ఏదో ఆవిడ బొట్టగా చెప్పడం నువ్వు చక్కగా ఉపనిషత్తులో ఇప్పుడైనా జ్ఞానం. కాబట్టి మనిషి కృష్ణ చేతన డ్రైవ్ చేయబడి దుఃఖంలో ప్రవేశించి ఆ దుఃఖం నుంచి వచ్చినప్పుడు నేను కృష్ణ వల్ల దుఃఖాన్ని పెంచుతున్నాను అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నా పూర్వమేవ అతో జ్ఞానమేవ ముఖ్యమైంది. కాబట్టి జ్ఞానము బలవాడికే వైరిగా కనపడుతుంది, కానీ మూర్ఖుడికి వైరిగా కనపడదు.